कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे, हरे कृष्ण। ఈరోజు మనము పెంపుళ్ళ రహస్యం నుంచి 64వ పాయింట్ మనము చర్చించబోతున్నాము। అనంతపురం పొక్కేనో ఆళవందారై పోలే చెప్పేసి, అంటే అనంతపురంకు వెళ్ళానా ఆళవందారు లాగా అని చెప్పేసి ఈమె చెప్పిన విషయము। సో అనంతపురం అంటే తిరువనంతపురం, ఎప్పుడైతే ఇప్పుడు త్రివేంద్రం అని చెప్పుకుంటున్నామా దాన్ని అనంతపురం అంటారు। సో ఈ ఆళవందార్ ఆళవందారై పోలే అంటే ఆళవందార్ అంటే యమునాచార్య। సో ఈ విధంగా ఈ యొక్క పేర్లు ఆయనకు వచ్చింది। తర్వాత ఏ రీజన్కైనా తిరువనంతపురం పోవాల్సి వచ్చింది అదంతా మనము ఈరోజు తెలుసుకుందాము। ఏం విశేషత వల్ల ఆమె గుర్తు చేసింది ఆయన అని చెప్పేసి కూడా తెలుసుకుందాం। గొప్ప మహాత్ముడు మహా తేజశాలి యమునాచార్య శ్రీ సంప్రదాయంకు పెద్ద ఆచార్య, శ్రీ సంప్రదాయం యొక్క తత్వాన్ని నిలబెట్టేసిన మహాత్ముడు, రామానుజాచార్య యొక్క మానసిక గురు, నాథముని యొక్క మనవాడు, దీని గురించి ఈరోజు మనము తెలుసుకుందాము। మొన్న మనం విన్నాము నాథముని గురించి, మీకు గుర్తుండాలా నాథముని గురించి మనం విన్నాము। నాథమునిది ఒక కొడుకు ఈశ్వరముని, ఈశ్వరమునిది కొడుకు వచ్చి యమునాచార్య, కరెక్ట్ గుర్తుపెట్టుకోండి। నాథముని నాథమునిది కొడుకు ఈశ్వరముని, ఈశ్వరమునిది కొడుకు యమునాచార్య, ఇది వాళ్ళ కొడుకు అట్లా చెప్పినాను। ఇప్పుడు నాథముని యొక్క శిష్యుడు, నాథముని యొక్క శిష్యుడు పుండరీకాక్ష అని చెప్పేసి సంస్కృత్ పేరు, తమిళ్లో ఉయ్యన్ కొండ అని చెప్తారు, ఉయ్యన్ కొండారు చెప్తారు అని తమిళ్ పేరు, సంస్కృతులు పుండరీకాక్ష అంటారు। పుండరీకాక్షను ఒక శిష్యుడు అంటే ఉయ్యన్ కొండారు ఒక శిష్యుడు, రామమిశ్ర అని సంస్కృత్ పేరు, తమిళ్లోని మణకాల్ నంబి అని చెప్తారు। ఈ రామమిశ్ర ఒక శిష్యుడే యమునాచార్య। సో ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలా, నాథమునిది కొడుకు ఈశ్వరముని, ఈశ్వరమునిది కొడుకు వచ్చేసి యమునాచార్య, వాళ్ళ యొక్క ఫ్యామిలీ వైపు। ఇంకా గురు శిష్య పరంపర ప్రకారము నాథముని యొక్క శిష్యుడు పుండరీకాక్ష అంటే ఉయ్యన్ కుండార్, తర్వాత ఉయ్యర్ కుండార్ద శిష్యుడు వచ్చి రామమిశ్ర లేకుండా మణకాల నంబి అని చెప్పేసి రెండు, సంస్కృత పేరు ఒకటే తమిళ పేరు ఒకటే। దాత్రనామ సంవత్సరము కర్కాటక మాసము పౌర్ణమి తిథి శుక్రవారము అనురాధ నక్షత్రంలో ఆయన ఈ వీరనారాయణపురంలో అవతారం తీసుకున్నాడు। భగవంతుని యొక్క వైకుంఠములుండే నిత్య సూర్యులు సింహముఖ అని చెప్పి ఒక సూర్య యొక్క అంశమైన, సో వాళ్ళ తల్లి పేరు వచ్చేసి రంగనాయకి అని చెప్పేసి వీరనారాయణపురం కాటమన్నార్ కోయిల్ చెప్పినాం కదా అక్కడే వీరనారాయణపురం, ఇంతకుముందు మనము చర్చించినాం దాని గురించి అంతా। సో వాళ్ళదొక ఊరు అది। సో ఇట్లా ఏ విధంగా ఇప్పుడు ఆయనకి ఆళవందార్ అని పేరు వచ్చింది, యమునాచార్య ఎట్లా ఆళవందార్ అన్నాడు, ఆయన ఎట్లా మనం రాజుగంత వినే ఎట్లా రాజుగా ఉన్నాడు, తర్వాత ఎట్లా ఆయన మారిపోయినాడు, ఈ విషయం అంతా మనం ఈరోజు మనము తెలుసుకుందాము। యమునాచార్య ఆయన అవతారము తీసుకున్న ఒక ఈ వంశము చాలా గొప్ప వంశం। చిన్నప్పుడే ఆయనకు పుట్టిన 12 రోజులకే చెవుల్లో ఆ అష్టాక్షరి మంత్రము, తర్వాత ద్వయ మంత్రము, తర్వాత తలపైన చేయిబెట్టేసి ద్వాదశాక్షర మంత్రము ఉపదేశం చేసినారు। ఇట్లా చిన్నప్పుడే ఈ సర్వ వేదలొక చాలా పరిణతుడుగా ఉన్నాడు, మంచి వేద వేదాంగాల్లో చాలా స్మార్ట్గా ఉన్నాడు ఆయన। ఆయనకు భాషాచార్య అని చెప్పేసి ఆయనకు ఒక గురు, వేదాలంతా నేర్పించిన గురు అనమాట భాషాచార్యులు। ఆయన భాషాచార్యుల దగ్గర చిన్నప్పటి నుంచే వేదాలు నేర్చుకున్నాడు, వేదాలు కూడా శాఖ సంహిత పదాక్రమ జట అట్లా దాంట్లో కూడా డివిజన్స్ ఉన్నాయి। సో అది మొత్తం నేర్చుకున్నాడు ఆయన, వేద వేదాంగాలను ఈజీగా నేర్చుకునేస్తున్నాడు, చాలా
సులభంగా ఆయనక వేదాలంత వచ్చినాయి. వేదాలు చాలా సింపుల్ గా వచ్చినాయి. ఒకవేళ మర్చిటి రోజు మళ్ళీ గురువు అదే పాఠం చెప్తే అసలు వచ్చేవాడే కాదనమాట. అది నిన్న అయిపోయింది అని చెప్పేసి, ఏమింది విసిరిందే మళ్ళీ విసిరుస్తున్నారని చెప్పేసి ఒకే పాట మళ్ళీ రెండు రోజు అయితే మళ్ళీ రాడే. అట్లా ఒక్కేసారి జస్ట్ ఏకసంతగ్రహి ఒక్కసారి వింటే అట్లే తలకెక్కుతూ ఉంది. వేదము ఎంతో కఠినమైంది, కష్టంగా ఉంటుంది, అయినా చాలా సులభంగా దాన్ని అర్థం చేసుకున్నాడు, చాలా సులభంగా తెలుసుకునే శక్తి ఆయనకు ఉండింది ఈ యమునాచార్యక. అప్పుడు యమునాచార్య కాలేదు, యమునార్యులు అని చెప్పి యమునార్యులు. వాళ్ళ తండ్రి ఈశ్వరుమని ఒక్కసారి బృందావనం అంతా తిరిగేసి ఆ యమునా నదికి ఆకర్షితుడైపోయి కొడుకుకు యమునా అని చెప్పేసి పేరు పెట్టినాడని మనము వింటున్నాం కొన్ని చోట్ల నుంచి. అట్లా యమునార్యులు శాస్త్ర ప్రకారం చిన్నపిల్లల్ని ఆ వేద గురుకులలు చదివిస్తున్నారు. గురుకులలు ఇట్లా మంచిగా చదువుతూ ఉంటే అక్కడ ఒక కోలాహల అని చెప్పేసి ఒక పండితుడు, రాజ పురోహితుడు, రాజ ఆస్థాన పండితుడు, చాలా గర్విష్ఠుడు అనమాట. ఆ చోళ రాజ్యంలో ఆ రాజ్యం పరిపాలించే ఆ రాజు దగ్గర ఈ రాజ పురోహితుడు ఉన్నాడు. గొప్ప ఒక దంభము దర్పము అభిమానంతో ఆయనకు మించిపోయిన వాళ్ళు ఆయనకు సాటి ఇంకొకళ్ళు ఎవరు లేదని చెప్పేసి అహంకారంతో రోజు గడుపుతున్నాడు. అట్లా ఉండే పండితులంతా ఓడిపించి తానే గొప్ప పండితుడుగా అక్కడ ఆయన జీవిస్తున్నాడు. ఒకసారి ఏమైంది, ఈ యమునాచార్య యమునార్యులు ఎక్కడైతే చదువుతున్నారా అక్కడ ఆ భాషాచార్య దగ్గరే ఈ కోలాహలను ఒక శిష్యులు వస్తారన్నమాట. కోలాహలని శిష్యులు వచ్చేసి ఒక రకమైన ట్యాక్స్ కట్టాలి, వాళ్ళు ట్యాక్స్ తీసుకోవడానికని వస్తూ ఉన్నారు. కానీ చాలా రోజు నుంచి ట్యాక్స్ కట్టలేదు, ఎందుకంటే వాళ్ళ గురువు ఓడిపోయినాడు కాబట్టి, భాష్యాచార్య ఓడిపోయినాడు కాబట్టి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అట్లా ప్రతిసారి అయినా ట్యాక్స్ కడతా ఉన్నాడు, కానీ చాలా రోజు నుంచి కట్టలేదు, చాలా నెలల నుంచి కట్టలేదు. వాళ్ళు ఏదో తిట్టిపోయినారు. తర్వాత యమునాచార్య కూడా ఈ విషయము తన గురువు ద్వారా తెలిసింది, ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టినారు గురువుని అని చెప్పేసి, భాషాచార్యులు ఇబ్బంది పెట్టినారు అని చెప్పేసి యమున తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆయన కూడా ఒక రఫ్గా ఒక గట్టికి ఏదో రాసేసి పంపించినాడు వాళ్ళకి. సో ఈ విధంగా వాళ్ళకు కూడా కోపం వచ్చేసింది ఈయన పైన, భాషాచార్యుల పైన. అట్లా ఈ విధంగా ఒకరోజు వాళ్ళు మళ్ళీ క్రోధితుడై మళ్ళీ ఇక్కడికి వస్తారు ట్యాక్స్ తీసుకోవడానికి వస్తాము. అప్పుడు వాళ్ళు ఎక్కడ మీ గురుగారు ఎక్కడ అని చెప్పేసి తన వేదాలు నేర్పించే గురువులను అడిగినప్పుడు యమున బయట ఉన్నాడు. అయితే ఏం కావాలో మీకేం కావాలని అడిగినాడు ఆయన కూడా కోపంలో. అట్లా కాదు, ఆయన మాకు ట్యాక్స్ కట్టాలా సుంకం కట్టాలా, కట్టలేదు అందుకోసం వచ్చినాము. ఎక్కడ ఆయన అట్ట మాట్లాడితే మీరు ఎవరు ఏమని అడిగితే మేమెవరని తెలియదా, మేము ఇక్కడ రాజ పురోహితులు ఒక శిష్యులు మేము, అంత మాత్రం తెలియదా రాజ పురోహితులు మేము తెలియదు, మీకు కోలాహల పండితుడి పేరు నీ ఇంతవరకు వినలేదా, ఈ రాజ్యంలో ఎవరైనా ఉన్నారా మా కోలాహల గురించి మా గురుగారి గురించి తెలియలేని వాళ్ళు, అట్లట్లు అని చెప్పి రఫ్గా మాట్లాడుతున్నారు. తమిళ్ అని అక్కియాళ్ళు అని అంటారు, అక్కియాళ్ళు అని, మా అక్కియాళ్ళు అని పేరు వినలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ చోళ దేశంలో, నీవు ఏం తెలియలేనట్లు మాట్లాడుతున్నావు అని కొద్దిగా గట్టిగా మాట్లాడితే ఆయన యమునాచార్య యమునార్యుడు చిన్న పిల్లడు 12 సంవత్సరాల పిల్లడు ఆయన నవ్వుకున్నాడు. ఓహో, అంటే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుందిలే మీ గురుగారికి ఎంత జ్ఞానము ఎంత పాండిత్యం ఉందని చెప్పేసి. విద్య అంటే వినయంతో కలిసి ఉంటుంది, అది మీరు మీ మీ ఆయన శిష్యులైన మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీకే ఇంత అహంకారము ఇంత గర్వం ఉంటే ఇంత దర్పము దంభం ఉంటే మీ గురుగారు ఎటువంటి వాడో ఏమని చెప్తే వాళ్ళకు చాలా కోపం వచ్చేసింది. వాళ్ళు పోయి అక్కడ ఆస్థానంలో పోయి చెప్పేసినారు, ఇట్లా ఒక చిన్న పిల్లడు అక్కడ చదివే పిల్లడు యామునుడని ఆయన ఇట్లా మనతోటి చాలా రఫ్గా మాట్లాడినాడు, పెద్ద పండితుడిలాగా ఉన్నాడు, చాలా తెలిసినలాగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తే వెంటనే ఇంకా ఆయన ఎందుకు వదలడము, ఆయనతో కూడా వాదం దిగుదాం ఎప్పుడే అని చెప్పేసి ఈ కోలాహలకు
పట్టుదల వచ్చింది. ఏమని చేసి వాదంలో వాడిని గెలిపించాలా, వాడితో మాట్లాడాలా అని ఏమే పెద్దగా నన్ను అవమానం చేసినాడు రాజు పురోహితుడు. రాజు ఇంత పెద్ద చోళరాజు నా ఒక ఆధీనంలో ఉన్నాడు, నా చేతి కింద ఉన్నాడు, ఇంత చిన్న పిల్లడేమే నా గురించి అంత మాట్లాడడానికి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి, ఆయనకి ఏం పాండిత్యం ఉంది తెలుసుకోవాలని అని చెప్పేసి ఏమి వెంటనే రాజుకు చెప్పేసి ఆ పిల్లడిని రప్పించాలి ఎక్కడ అని చెప్పినాడు. తర్వాత ఎంత ఈ రాజ పురోహితుడికి ఒక గర్వము, ఆయన ఒక మాటలు వినేసి ఇంకా చోళరాజు శిష్యుల మిగిలిన అక్కడ ప్రజలకు సైనికులకు చెప్పినాడు, పోయి ఆయన పిలుచుకొని రండి, అబ్బాయిని పిలుచుకొని రండి, చూస్తాము ఆయన పాండిత్యం ఏమని చూస్తామంటే వాళ్ళంతా పిలవడానికి వచ్చినారు. పిలవడానికి వచ్చేస్తే అది నిన్ను రాజు పిలుస్తున్నారంటే ఆయన క్యార్ చేయలే, యామునుడు క్యార్ చేయలే. ఏమి రాజు పిలుస్తాడంటే ఎక్కడా పల్లెకి ఎక్కడా ఏనుగులు ఎక్కడా గుర్రం ఎక్కడా, రాజుకు ఒక పాండితుల్ని ఎట్లా తీసుకొని పోవాలని రాజుకు తెలియదా, ఇట్లనా పోయేది రాజు దగ్గరే మంచి గౌరవంతో రమ్మని వస్తానన్నాడు. ఇంత చిన్నపిల్లడు అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రాజు ఆశ్చర్యపోయి సరే మతం పంపించండి, ఎట్లా మామూలుగా అందరికి గౌరవం ఇస్తాడు రాజు, పంపించండి మంచిగానే మంచి ఏనుగు గుర్రము పల్లెకి ఏమేమి కావాలో తీసుకొని పోండి యామునారిని తీసుకొని రావడానికి. సో ఇంకా వాళ్ళంతా వచ్చేసినారు, మంచిగా వచ్చింది పల్లెకి వచ్చింది, ఇంకా ఆయనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చింది, చిన్నపిల్లుండి తీసుకుని పోండి, పల్లెకి ఎక్కడానికి కూడా రాదు, మంచి కూర్చోబెట్టాలి ఎవరన్నా లేపేసి కూర్చోబెడతా కూర్చోంటాడు లోపల. 12 సంవత్సరాల పిల్లోడు ఇంకా మీసాలే పుట్టలేదు, మంచి పల్లెకెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఆయన రాజ పురోహితుడు మంచి రకరకాల వాద్యాలతోటి రకరకాల ఆయన ఒక అవార్డు అంతా పెట్టుకునేసి పెద్ద పెద్ద రింగులు వేసుకునేసి పెద్ద పండితులు ఎట్లా ఉంటారు అట్లా గర్వంతో ఎంతోమంది శిష్యులతోటి ఆస్థానం ప్రవేశం చేసినాడు. ఇక్కడ ఈ చిన్నపిల్లడు సైనికులు తప్ప ఇంకెవరు లేరు, పల్లెకలు తీసుకుని వచ్చినారు, తీసుకుని వచ్చేసి ఇంకా దిగడానికి కూడా దూకాల పల్లెకి నుంచి చిన్నపిల్లడు, ఇంక వాళ్ళ ఎట్టో కిందకు దింపేసినారు. కిందకు దింపితే రాణి చూస్తుంది, రాణి చూసి ఆశ్చర్యపోతుంది, ఏం తేజస్సు సూర్యుడిలాగా వెలుస్తున్నాడు చిన్నపిల్లడు, ఇంకా మీస రాలేదు. రాజు చూసి ఆశ్చర్యపోతాడు, వీడేమిది, వీడు మన ఇంత చిన్న పిల్లడు పోయి మన కోలాలుడి దగ్గర వాదం చేయడానికి వచ్చినాడు, అక్కేళ్ళ దగ్గర వాదం చేయడానికి వచ్చినాడు, వీడు ఎక్కడా ఆయన ఎక్కడ, ఆయన సైజ్ ఎక్కడ ఈయన సైజ్ ఎక్కడ అని చూస్తున్నాడు ఆయన. రాజు ఎట్లున్నాడు ఆయన, ఆయన చూస్తేనే భయం వస్తుంది, ఈ చిన్నపిల్లడిని చూస్తేనే ముద్దు వస్తుంది, ఈయనేమో వాద వివాదానికి దిగుతున్నాడు ఆయనతోటి, ఈయన విషయం తెలియదు ఎంతమంది ఇంతకుముందు ఓడిపోయినారు ఏ అని చెప్పేసి రాజు ఆలోచిస్తున్నాడు. రాజు అంటున్నాడు, చూడు రాణి చూస్తుంది. రాణి చూసి లేదు లేదు ఈ పిల్లడు చూడంగానే ఒక అక్షరం ఉంది, ఈయన ఒక తేజస్సు చూడంగానే వీడికి బ్రహ్మ విద్య మొత్తం తెలిసినట్టు ఉన్నాడు, వేదాల్ని మొత్తం తాగినట్లున్నాడు, ఈయన దగ్గరే ఈయన ఓడిపించలేము గట్టిగా ఉన్నట్టున్నాడు పిల్లడు. ఇంత ధైర్యంగా మంచి రాజ మర్యాదతోటి వచ్చినాడంటే నిజంగా ఆయనకు ఒక మంచి శక్తి ఉన్నట్లుంది ఈ పిల్లడు, మనం ఊహించలేము ఈ పిల్లడిది ఒక విషయాన్ని మనం అట్లంత డిస్కస్ చేయదు. రాజు అంటాడు, నేను ఊరికే నుండి ఊరికేనే నీవేం మాట్లాడుతున్నావు, ఒక పిల్లి ఎలకని పట్టినట్లు పట్టి తినేస్తాడు చూడు మా కోలాహలుడు ఈయనని చెప్పేసి రాజు అన్నాడు. అంత సులభంగా ఇప్పుడు ఈయన ఓడిపిస్తాడు, ఏ అంత పెద్ద కోలాహలం, ఆయన ఎన్ని సంవత్సరం చదివినాడు, అన్ని సంవత్సరం కూడా ఈ అబ్బాయికి కాలేదు, ఈయనేమి ఆయన ఓడిపించడానికి వచ్చినాడు ఇంత చిన్నపిల్లడు అంటే రాజు గొప్పగా చెప్తున్నాడు. ఒక్క పిల్లి ఎలకని పట్టినట్టు పట్టి తినేస్తాడు చూడు ఒక క్షణంలో అని చెప్పేసి నథింగ్ ఆయన ముందు ఈయనకు రాజుకు అంత ధైర్యము, ఆ రాజు పురోహితుడి గురించి ఆస్థాన పండితుడి గురించి అంత ఆ కోలాల గురించి అంత నమ్మకం, ఎంతోమందిని ఓడిపించినాడు ఆల్రెడీ ఇంతకుముందు ఆయన కాబట్టి అంత ఫేతుతోడు చెప్తున్నాడు తప్పకుండా ఈయన్ని ఓడిపిస్తాడు, దాంట్లో ఏం డౌటే లేదండి, రాజుకు అంత కన్ఫర్మ్ అయిపోయింది రాణి అన్నింది ఛాన్సే లేదన్నది. రాణి అన్నింది అది ఒక విషయమే కాదు, రాజా ఒక్కటి అర్థం చేసుకో, ఎంత పెద్ద దూది ఒక పర్వతమైన కానీ ఒక చిన్న మంటతోటి కాల్చి పడచ్చు, అది ఎంత పెద్ద పర్వతం ఎంత పెద్ద కొండనే ఉండొచ్చు, దూది ఒక కొండమే ఉండొచ్చు, అది అంత పెద్ద కొండకు ఒక దూది కొండకు ఒక చుక్క మంట ఎలిగిస్తే చాలు అది ఒక క్షణంలో కాలి బూడిద చేస్తాయి. అట్లా చూడు ఆ అబ్బాయి ఇప్పుడు నీ ఆస్థాన పురోహితుడు కోలాహల్ని ఒక క్షణంలో భస్మం చేసి పడేస్తాడు, అంత శక్తి ఉంది వాడికి, వాడు చూడగానే నాకు అర్థమవుతుంది
చాలా గొప్పవాడని చెప్పేసి. అయితే రాజు అప్పట్లేదు, రాణి వదలట్లేదు, ఏమంటున్నావు? రాణి అంటుంది ఒక్కవేళ నీ కోలాహలుడే జయించేస్తే, ఈ పిల్లోడు విని ఓడిపోతే నేను నీకు దాసిగా ఉంటాను 6 నెలల పాట అని చెప్పేసి రాజు అన్నాడు. నువ్వు చెప్పినట్లా ఈ చిన్న పిల్లోడు విని విన్నై మా కోలాహలుడు విని ఓడిపోతే, మా రాజు విని మా రాజ పురోహితుడు ఓడిపోతే, సరే ఈ పిల్లోడు విని విన్నైతే ఆ సగం రాజ్యం ఆ పిల్లోడికి నేను ఇచ్చేస్తానని చెప్పేసి రాణి అన్నింది. రాజా ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఆడవందారనింది, అంటే పాలించడానికి వచ్చినాడని చెప్పేసి. ఇంకా మాట ఈయన చెవులకు పడింది, ఆడవందారని చెప్పేసి. ఈయన ఇంకా తమిళ భాషలో ఈయన అన్నాడు, ఎన్నే ఆడవందార్, ఏమే నన్ను పాలించడానికి వచ్చినాడు ఈ చిన్న పిల్లడు అని చెప్పేసి ఈ పండితుడు చెప్తున్నాడు. గర్వంతో నిండిపోయింది, ఇంతవరకు ఓడిపించిన వాళ్ళు ఎవరు, ఇంత చిన్నపిల్లడు ఇప్పుడు ఓడిపిస్తున్నాడంటే ఇంకా ఆయనకు తట్టుకోలేకపోతున్నాడు. రాణి వేరే సపోర్ట్గా చెప్తోంది, ఆళవందార్ ఈయన పాలించబోతున్నాడు నిన్ను మనల్ని అని చెప్పేసి. ఏ పండితుడు నన్ను పాలించబోతున్నాడా, నాకు ఒక పరిపాలకుడు అవుతున్నాడు ఇంత చిన్నపిల్లడు, అవుతాడు చూడు అని చెప్పేసి చూస్తాం చెప్పేసి. ఇంకా రాణి గుర్తుంది, రాజా చెప్పిన మాట గుర్తుంది కదా, పిల్లడు విన్ అయితే సగం రాజ్యము ఇచ్చేలా ఏమాత్రం వెనకాలకూడదు, మంచిగా ఆనందంతో ఇయ్యాలా. ఆ రాజు కూడా అన్నాడు, రాణి నీకు కూడా గుర్తుంది కదా, ఒకవేళ మా పండితుడు విన్ అయిపోతే దాసిలాగా సేవ చేయాలి, నేను చెప్పినట్లే వినాలి, మళ్ళీ నేను మళ్ళీ ఆయన కూతురు ఈయన కూతురు నేను అటువంటిది ఇటువంటిది అంతా ఏం మాట్లాడకుండా కుక్కలాగా పనిచేయాల్సి వస్తుంది, నాకు దాసిగా ఉండాలి మరి నీకు గుర్తుంది కదా అని. సరే నేను చూస్తాము చూస్తాం మాట్లాడిపించి వాళ్ళని చూస్తాము చెప్పేసి. అప్పుడుకు మళ్ళీ చాలామంది పండితులు వచ్చినారు, ఎందుకంటే ఇంతోమంది ఓడిపోయిన వాళ్ళు ఆయనతోటి, ఇంతవరకు ఎవరు విన్ అయిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళంతా ప్రార్థన చేసిన రో దేవుడా వీడితోక గర్వం దింపే వాళ్ళని ఎవరినో ఒకరిని పంపించమని. జనరల్గా ఎవరైనా అహంకారాలు నిండిపోతే అది ఎవరికి నచ్చదు, దేవుడు కూడా నచ్చదు, మామూలు వాళ్ళకి నచ్చదు, ఎవరు కూడా ఎవరు ఇష్టపడరు. ఒక ఎవరైనా చాలా ప్రౌడ్గా ఉంటే ఎప్పుడూ కొవ్వుతోటి ఉంటే ఎవరు వాళ్ళని ఇష్టపడరు, ఎప్పుడు వాళ్ళకు వాళ్ళే నచ్చదు లాస్ట్కి, అది వాళ్ళకే సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక అమ్ములు కొంటే వాడు వాడికి వాడే హ్యాపీగా ఉంటాడు, ఆడే ఆనందంగా ఉంటాడు. ఈ ఎప్పుడూ ఆ గర్వంతో నిండిన మనిషికి ఇంకా లోకంలో ఎవరు హ్యాపీనెస్ కూడా ఇయ్యలేరు, వాడికి లోపల నుంచి కూడా ఏ ఆనందం కూడా రాదు కూడా. ఇంకా ఈ పండితుడు గర్వంగా ఫుల్ ఇదైపోయినాడు, రాజు కూడా ఈయనకు సపోర్ట్ కొన్నాడు, రాణి దూరం నుంచి చూసి ఆనందపడిపోయింది. అరే ఈ పిల్లడు ఏదో ఒక ఆస్తం, ఏదో ఒక ఊహించలేని ఒక శక్తిని పొందిన పిల్లడు లాగా ఉన్నాడు వీడు, చూడంగానే స్మార్ట్గా ఉన్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడు వీడు, ఏదో చేసి పోతాడు, ఏదో ఒక చేయబోతున్నాడు అని అంత కన్ఫర్మ్గా రాణికి అనిపిస్తూ ఉంది. మంచి ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, కానీ అక్కడ ఉండే పండితులంతా పాప ఆడ ఎంతోమంది ఓడిపోయిన పండితులు. ఎందుకు యమునాచార్యకు వేదాలు నేర్పించిన ఆయన గురువే భాషాచార్యుడు, ఆయన కూడా ఓడిపోయిన ఒక వ్యక్తి ఆయన, వాళ్ళకు వేదాలు నేర్పించిన గురువు అంత చిన్నపిల్లడు, కానీ ఆయనకు ధైర్యం ఉంది నేను ఓడిపించగలుగుతాను వీడిని చూస్తానని చెప్పేసి గురు పైన ఉండే ప్రేమము భగవంతు పైన నమ్మకము. సో ఆ విధంగా ఆయన వీళ్ళందరూ ప్రే చేస్తున్నారు, అందరూ భగవంతుడా ఎట్లా ఒకటి ఈ పిల్లడు జయించాలా, దేవుడా ఆ యొక్క కోలాహలకు గర్వాన్ని దింపాల నీవు, ఏమని కానీ వాడిది కొవ్వు కరిగించాలా, ఈ పిల్లడికి విజయం, ఈ పిల్లడికి విజయలక్ష్మి, ఈ పిల్లడు చేతుకుండాలి ఎప్పుడు కూడా అని చెప్పేసి అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ పిల్లడు జయించాలా, ఈ పిల్లడు జయించాలా అని చెప్పేసి వాళ్ళ పాప ఎన్నో సంవత్సరం నుంచి ఉండే కోరిక, ఎంతమందిని ఓడిపించినాడు, ఎంతమంది దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నాడు, నేనే విద్యలకు గురువు అని చెప్పేసి నేనే బృహస్పతిలాగా యాక్ట్ చేస్తున్నాడు, ఎంతమంది ఉన్నారు. ఈ కోలాహలది ఒక పవర్ని ఈ ఎముకుని ఇంచేయాలి, ఎవరైనా పర్వాలేదు అని చెప్పేసి అందరూ ప్రే చేస్తూ ఉంటారు. సరే కోలాహలం ఇంకా వాదానికి దిగినాడు. మంచి ఆయన లెక్కలు మంచి గొప్ప క్వశ్చన్ అంతా అడిగినాడు. ఫస్టే వేదాల ద్వారా అడగచ్చు, వేదాంగాల ద్వారా తెలుసు అడగచ్చు, లౌకిక విషయం అడగచ్చు, నీకేదైతే అది అడుగున్నాడు. ఈయన కూడా ఒప్పుకున్నాడు, యమునాచార్య కూడా, యమునార్యులు కూడా నీకేది కావాలో ఆ క్వశ్చన్ అడుగు నేను ఆన్సర్ చెప్తాను. ఇంకా ఆన్సర్ చెప్తా ఉన్నాడు,
ఈయన ఏది అడిగినా టకటక ఆన్సర్ చెప్తున్నాడు. రాణి రాజుని, రాణి రాజుని చూస్తుంది, రాజు రాణిని చూస్తుంది. ఏమి ఇంత ఇంత చిన్న పిల్లడు, నీకేటో తెలుసు ఈయన ఇంత షార్ప్గా ఉన్నాడు అని చెప్పేసి టకటక ఆన్సర్ చెప్తున్నాడు. వీళ్ళంతా ఈ పండితులు కూర్చున్న వాళ్ళు నిలబడుతున్నారు ఏం చెప్తాడని, ఆడు చెప్పిన తర్వాత కూర్చుంటున్నారు. అబ్బా పిల్లడు ఒక సామర్థ్యం చూడు, ఎట్లా నోరిప్పుతే అట్లే సరస్వతి నాలుగ నుంచి వచ్చినట్లు వస్తూ ఉందే, ప్రవహిస్తుందే మాటలు, ఎట్లా ఆన్సర్ చెప్తున్నాడు చూడని చెప్పేసి ఆయన స్టన్నింగ్ స్టన్నింగ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమన్నా సరే నీళ్ళు తాగినట్లు ఆన్సర్ చెప్తున్నాడు దానికి. వీళ్ళందరూ అయ్యో ఈ ఆన్సర్ దీన్ని చెప్పగలుగుతాడా లేదా అని చెప్పేసి వీడికంత ఒక భయంగా ఉంది. టక్కువాడు ఆయన మాట ఆగిన వెంటనే అంతేనా క్వశ్చన్, సరిదా దీనికి ఇది ఆన్సర్, తక్కువ చెప్తున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు. లాస్ట్ టైం దగ్గర క్వశ్చన్ లేదు అడగడానికి. మళ్ళీ యమునాచార్య అన్నాడు చిన్న పిల్లడు, మీసలు కూడా రాలేదు పిల్లడుకు. ఆయన అన్నాడు, యమునా అన్నాడు, ఏ పండిత ఏమిది కోలాల మంచి ఒక, నేను ఒక చిన్న పిల్లడు అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ అంత అడగద్దు, మంచిగా అడగు. నేను ఒక గొప్ప పండితుడు అని ఒక పండితుడితో మాట్లాడినట్ల మంచి అర్థం కాని క్వశ్చన్స్, ఎవరు ఎవరి దగ్గర తెలుసుకోలేని క్వశ్చన్స్, ఇంతవరకు ఊహించలేని క్వశ్చన్స్, అటువంటిది అంత అడగాలి. ఇదేమే చిన్న పిల్లల్ని అడిగినట్లు అడుగుతున్నావు, మంచి క్వశ్చన్ అడుగు. నేను చిన్నపిల్లడు అంటే నన్ను ఒక ఇది చేయదు, తిరస్కరించదు, నాకు ఆన్సర్ రాదని చెప్పేసి మంచి క్వశ్చన్ అడుగు, గట్టిగా అడుగు అంతే. నీ అంటే ఇప్పుడు నీవు పెద్దగా ఉన్నావు అని చెప్పేసి నీకిన్న పెద్ద దున్నపోతుంటుంది, అప్పుడు నేను దున్నపోతున్న నీకిన్న పెద్ద పండితుడని చెప్పడానికి అవుతుందా? లేదు కదా. దున్నపోతే నీకిన్న పెద్ద కడుపు ఉంటుంది, నీకిన్న పెద్ద పెద్ద చేతులు కాళ్ళు ఉంటుంది, అప్పుడు దున్నపోతే నీకిన్న పెద్దదని చెప్పడానికి అవుతుందా? లేదు కదా. దాన్ని నీకిన గొప్ప పండితుడు దున్నపోతుందని చెప్తానా? లేదు కదా. అట్లా నేనేదో చూడ్డానికి ఆకారం ఏదో చిన్నది ఉందని చెప్పేసి ఏదో చిన్న బాలుడని అట్లా అనుకోదు. నన్ను ఒక పండితుడు అనుకొని నీకు సరి అయిన ఒక వాద వివాదం చేయడానికి వచ్చినని చెప్పేసి అట్లా వాద వివాదం చేయి. ఇది ఏమి రాజరాణి పెద్ద నీకు అవార్డు పేరు, నీకు పెద్ద సింహాసనాలు ఇచ్చినారు రాజపురోహితుడు ఆస్థాన పండితుడు అని చెప్పి ఇన్ని రింగ్ చేతికి ఇన్ని పెద్ద పెద్ద రింగులు వేసుకున్నావు, పెద్ద పెద్ద అవార్డులు పెట్టుకున్నావు, ఎట్లా క్వశ్చన్ అంటే ఎట్లా అడగాల? ఇట్లానే అడిగేది, మంచిగా అడగాల, భయపడిపోలేదు ఉండేవాళ్ళు. ఇదే నిన్ను చూసి నాకు నవ్వు వచ్చినట్ల నుండి చెప్పేసి ఇంకో వీడికి మండిపోతుంది. అడగడానికి క్వశ్చన్ లేదు కోలాహలకు, ఏం అడగాలి ఈ పిల్లడు మనం రెచ్చగొడుతున్నట్టు వేరే, ఏం అడిగేది ఏం అడిగేది, అడిగేది అంత అయిపోయింది. ఇంకా యమునాచార్యకి ఇచ్చినట్టు సరే నీవు చెప్పి ఇప్పుడు అని చెప్పేసి ఆయన అన్నట్టు, నేను మరీ నీలాగా ఇచ్చి చిన్న పిల్లలాగా అంత క్వశ్చన్ వేయలేము. నేను ఒక మూడు విషయాలు చెప్తాను నీకు, సామాన్యంగా మూడు విషయాలు, నీకు ఇంకా ఎక్కువ కష్టమైంది కూడా కాదు. నీకు పాండిత్యం నాకు నీతో మాట్లాడుతూనే అర్థమైంది. పండితుల దగ్గర మాట్లాడి తెలిసిపోతుంది వాళ్ళ పాండిత్యం ఎంత ఉందని చెప్పేసి. సో నీ నోరిప్పితే నాకు తెలిసిపోయింది నీ పాండిత్యం ఇంతే. ఇది నీ నేను ఏదో నీ గురించి విన్నప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏదో నీ గొప్ప పండితుడు లోకములు మళ్ళీ బృహస్పతి దిగి వచ్చినాడేమో అనుకున్నాను. చూస్తే నీతో మాట్లాడితే నీది పనికిరాని పాండిత్యం, ఇది చిన్న పిల్లలు మేము వేదములు ఫస్ట్ పదక్రమాలు ఇదంతా నేర్చుకుని ఉన్నాము, మాకు ఎప్పుడో తెలిసి ఈ సబ్జెక్ట్ అంతా, ఇదంతా ఏదో అసలు నీవు ఇంతవరకు ఏదో ఏం విద్యనే చదువులేని దగ్గర వాదాడినామేమో అట్లా అనిపిస్తుంది నాతో మాట్లాడుతుంటే. ఒక చదివినవాడైతే నీకు ఇంతకుముందే నీవు ఓడిపించి ఉంటాడు. నీవు ఎవరు అసలు ఈ విద్యనే నేర్చుకోలేని వాళ్ళ దగ్గర నీకు గొడవకు వచ్చినావో ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఒక మూడు విషయాలు చెప్తున్నాను, నీవు విను. నీవు దాన్ని ఖండించాలా, నేను చెప్పిన విషయాన్ని ఖండించాలా, ప్రూఫ్ చేయాలా, మళ్ళీ అక్కడ వదిలేదు కాదు దానికి సాక్ష్యం కూడా చెప్పాల ఎక్కడ ఏముందని చెప్పి. అయితే రాజు చూస్తున్నాడు, అరే ఏదో ఇంత చిన్న పిల్లడు ఇట్లా ఆన్సర్ చెప్తున్నాడు, రాణి కూడా నవ్వుతోంది. నీ రాజ్యం సగం పోయినట్లే చూడు, మూడే మూడు క్వశ్చన్లు ఆయన ఆపగలుగుతున్నాడు వీడు చిన్న పిల్లడు అని చెప్పేసి రాణి రాజ్యం చూసి నవ్వుతూ ఉంది. వాళ్ళు వీళ్ళిద్దరు కాంపిటీషన్ కింద వాళ్ళిద్దరు కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, రాణికి పట్టుదల పడింది ఈ పిల్లడుకు. ఇంకా రాజ్యం ఇచ్చే రాజు బయలుదేరాలి ఇంటికి వచ్చే ముందు, ఆ ప్యాలెస్ నుంచి ఇంకా తినడానికి వచ్చేప్పుడు బెడ్రూమ్కి వచ్చేప్పుడు సగం రాజ్యం పోగొట్టుకునే రావాలి వీటిని చూస్తామని చెప్పేసి రాణికి కూడా మంచి ఆశలు ఉన్నాయి, చూస్తాం ఏమవుతుంది చూద్దామని చెప్పేసి ఇంకా ఆయన మూడు క్వశ్చన్ అడతాడు. అయితే ఫస్ట్ క్వశ్చన్లు అంటాడు యమునాచార్య ఆ కోలాహలం చూసి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ తల్లి గొడ్రాలు కాదు. ఆయన ఆశ్చర్యపోతాడు, ఇదే నా పిచ్చి క్వశ్చన్, నా తల్లి గొడ్రాలు కాదంటే ఇప్పుడు దీన్ని ఖండించాలంటే ఆయన ఏం చెప్పాలా, నా తల్లి గొడ్రాలు అని చెప్పాలా? అది ఎట్లా అవుతుంది, నా తల్లి గొడ్రాలు అని ఒక సెంటెన్సే కరెక్ట్ కాదు, అది ఊహించలేని సెంటెన్స్, అది ఒక రాదు కదా. పిల్లడు అక్కడ ఉన్నప్పుడు నా తల్లి గొడ్రాలు అని చెప్పేది ఎట్లా, అట్లా చెప్పేది కాబట్టి మళ్ళీ ప్రూఫ్ చేయాలా దాన్ని. అట్లా
అది కుదరదు ఊరికే నుండి దీనికి ఆన్సర్ చెప్పాల ఫస్ట్ సెకండ్ వచ్చి రాజు వచ్చి ధర్మాత్ముడు యమునాచార్య చెప్పిన రాజు ధర్మాత్ముడు ఈయన ఏమని ప్రూఫ్ చేయాలా రాజు పాపిష్యుడు అని చెప్పాల అధర్మి పాపి అని చెప్పాల అది ఎవరి ముందు రాజు ముందే చెప్పాల తల తీసేస్తాడు ఎక్కువ తక్కువ అయితే రాజు ముందు చెప్పాల రాజు ఈయన రాజు ధర్మాత్ముడు అన్నాడు ఈయన సైడ్ నుంచి మంచిగా చెప్పినాడు రాజు ధర్మాత్ముడు అని చెప్పేసి ఈ కోలాలు ఇప్పుడు ఏం ప్రూఫ్ చేయాలో దాన్ని ఖండించాలా అది రాంగ్ నేను చెప్పింది రాంగ్ రాజు ధర్మిష్ఠుడు కాదు రాజు పాపిని చెప్పాల కోలాహల రాజు పాపిని ఎక్కడ చెప్పాలా రాజు అంతపురంలో కూర్చొనేసి రాజ ఆస్థాన పురోహితులు కొండి రాజు దగ్గర నెల నెల శాలరీ తీసుకునేసి రాజు దగ్గర అన్ని ఏనుగులు గుర్రాలు వాహనాలు అంతా రాజుది వాడేసి పెద్ద రాజుకు ప్రతిరోజు బోధనలు చేసే ఆ రాజ పురోహితుడిగా తన జీవితం గడిపే ఆ కోలాహల పండితుడు తనకి ఎవరైతే కడుపుకు అన్నం పెడతాడా వాడి గురించి చెప్పాలా వాడు చెడ్డవాడరా వాడు పాపిని చెప్పాలా రాజు ఉంచేస్తాడా కుక్క నిన్నకి ఇన్నాళ్ళు ఫుడ్ పెట్టిందని నీవి ఇదేనా చేసేదని చెప్పి తల తీయడు యమునాచార్య ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి భయపడిపోయినాడు కోలాహల రెండు క్వశ్చన్కి భయపడు ఇంకొక చిన్న క్వశ్చన్ ఉందన్నాడు దీన్ని కూడా ప్రూఫ్ చేస్తే ఈ మూడే మూడు క్వశ్చన్ ఇంకొకటి అన్నాడు రాణి పతివ్రత అని చెప్పేసి యమునాచార్య అని రాణి పతివ్రత అంటే ఆయన ఏం ప్రూఫ్ చేయాలా కోలాహల రాణి వేశ్య అన్నాల పతివ్రతకి విరుద్ధ పదం వేశ్య పతి పతివ్రత అంటే భర్తతోటి ఒకటి ఉంటుంది పతితోటి మాత ఉంటుంది ఇంకా పతివ్రత కాదంటే పతి కానీ అందరితోటి ఉంటుంది అట్లా ఇప్పుడు ఆయన రాణిని వేశ్య అన్నాల అయ్యో రాణి పక్కనే ఉంది రాణి కూడా ఒకసారి ఒక టైప్ అయిపోయింది ఏం వాదించుతున్నాడు ఈ పిల్లడు పోయిపోయి నన్ను కూడా వదలలేదు అని చెప్పేసి ఆయన వదలలేదు రాజుని వదలలేదు నన్ను వదలలేదు పండితుని వదలలేదు మూడు క్వశ్చన్ ముగ్గురికి షేర్గా వచ్చింది ఇప్పుడు ఒక 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 బాణంతో పండితుని కొట్టేసినాడు ఒక బాణంతో రాజుని కొట్టినాడు ఒక బాణంతో రాణిని కొట్టేసినాడు రాణి పాప ఫుల్ సపోర్టే మళ్ళీ ఆ పిల్లోడుకు రాణిని కూడా వదలలే పాప రాణికి ఇంత మాట్లాడింది విన్నింది కదా రాణి కూడా ఇంత మాట్లాడి విన్నింది కాబట్టి రాణికి ఒక ధైర్యం ఉంది పిల్లడికి ఏదైనా వచ్చి లేకుండా ఉంటే తెలియకుండా ఉంటే ఇంత గట్టిగా వాదించడానికి ఛాన్స్ లేదు పిల్లడికి ఏదో ఒకటి వచ్చు దీనికి ఆన్సర్ ఆయనకు క్లియర్గా తెలుసు ఇంకా కోలాలకు ఆయనకి ఇంకా ఆన్సర్ లేదు చెప్పడానికి ఇంకా మాట లేకుండా ఊటుకునే ఆ కోపంతోటి గర్వంతో అరవడానికి స్టార్ట్ చేసినారు వీడు దుర్మార్గుడు చిన్న పిల్లడు ఎక్కడ రాదు వీడికి శాస్త్రం గురించి రాదు ఏం మాట్లాడాలో తెలియదు ఆస్థానంలో రాజు ముందు రాణి ముందు నాలాంటి ఒక పండితుడి ముందు ఏం మాట్లాడా తెలియదు వీడి దిక్కుడు తల తీయాలా వీడు శిరచేతన చేయాలా వీడు ఉంచరాదు వీడు పాపీయుడు ఈ ప్రపంచంలో ఉండడానికి యోగ్యత లేదు మన రాజ్యంలో ఉండడానికి యోగ్యం లేదు రాజు నుంచి బహిష్కారమైన చేయాలి కనీసం అట్లట్లా అన్నాడు అయితే ఆల్రెడీ ఓడిపోయిన పండితులంతా నిలబడినారు ఇదంతా మన వాద వివాదంలో ఫస్ట్ అంత ఇట్లా మాట్లాడలేదు నీతో మాట్లాడాలి అంతే నీతో వాదంతో ఆయన మాట్లాడతాడు వాద వివాదం చేయాలా నువ్వు నీకు పవర్ ఉంటే నువ్వు చదివింది ఆ బుక్కులు ఏమైనా ఉంటే నువ్వేం చెప్పినావు వేద వేదంగాలన్న పర్వాలేదు లౌకికమైన పర్వాలేదు అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల అబ్బాయి నిన్ను ఇది ఇన్ని కష్టకరమైన ఇన్ని క్వశ్చన్లకు అబ్బాయి నీళ్ళు తాగినట్లు ఆన్సర్ చెప్పట్లే నువ్వు అడిగిన దానికి అంత బదులు చెప్పినాడు కదా సమాధానం చెప్పినాడు కదా ఇప్పుడు నీకే మేము ఒక మూడు క్వశ్చన్లు నువ్వు ఖండించి దాన్ని సాక్షి చెప్పలేదు నువ్వు అని చెప్పేసి మిగిలిన వారంతా లేచి నిలబడినా రాణి కూడా అనింది అవునవును నిజమే పిల్లడు ఇంత గట్టిగా ఇన్ని విషయాలకు ఆన్సర్ చెప్పినాడు పిల్లడుకు ఈ మూడు క్వశ్చన్కి నిజంగా అబ్బాయికి ఆన్సర్ తెలిసి ఉంటుంది లేకుండా ఇంత గట్టిగా చెప్పడు అది ఎవరి గురించి రాజు గురించి చెప్పినాడు ఇంత చిన్న పిల్లడు 12 సంవత్సరాల పిల్లడు అంటే భయం ఉంటుంది కదా కొద్దిగా నాకు మరీ చిన్న పిల్లడికి భయం లేదు అన్నచ్చు ఈ పిల్లడు కొద్దిగా రాజు ఆ భయం ఉంటాయి కదా రాణి రాణినే పతివ్రత అని ఒక వర్డ్ని వాడాలంటే ఆయనకు తెలుసు కదా దాని విరోధ పదం కూడా ఏం జ్ఞానం లేదంటే వేష అంటే ఏమే పతివ్రత అంటే ఏమైనా కొంచెం ఐడియా వచ్చినట్టే కదా వాడు లేకుండా ఆ వర్డ్ అక్కడ వాడడు ఇంకా ఈయన బెరి గొడ్రాలు వీళ్ళ తల్లినే గొడ్రాలు కాదన్నాడు ఈయన బెరి ఇప్పుడు గొడ్రాలు అని ప్రూఫ్ చేయాలా ఆల్రెడీ ఈయన పుట్టినాడు ఇంకేం గొడ్రాలు ఆయనకు అది బెరి తలకైన దీన్ని ఎట్టరో ప్రూఫ్ చేయడం ఫస్ట్ అన్నాడు నా తల్లి గొడ్రాలు అని చెప్తే ఇప్పుడు గొడ్రాలు కాదని యమునాచార్య చెప్పినాడు ఆల్రెడీ ఇప్పుడు ఈయన ప్రూఫ్ చేయాలా నా తల్లి గొడ్రాలు అని చెప్పేసి ఈయనకు అర్థమే కావట్లేదు నేను పుట్టిన తర్వాత మా తల్లి ఎట్లా గొడ్రాలని చెప్పేది లేకుంటే నేను ప్రూఫ్ ఎట్లా చేయగలదు ఓకే వాడితో ఓడిపోయిందని ఒకటి చెప్పినా కానీ సరే నా తల్లి గొడ్రాలు అని చెప్పి ఒక వర్డ్ చెప్పచ్చు దానికి శాస్త్ర ప్రమాణం చూపించాలి కదా అది కావాలి కదా శాస్త్ర ప్రమాణం కావాలి కదా దానికి
ఒకదానికొకటి ఉంటుంది కదా, శాస్త్రాల ప్రమాణం ఉండాలి కదా. అరే ఏం చెప్పేది ఈ పిల్లోడితో, ఎవర్రా బాబు వీడికి ఆన్సర్ ఇచ్చేదని ఒక్కటి అర్థం కాకుండా ఉంది. ఏం చెప్పాలా ఏం చెప్పాలా, ఊరంతా చూస్తూ ఉంది, అందరు పండితులంతా ఓ దేవుడా వీడికి ఆన్సర్ రాకూడదు నోట్లో. అంతకుముందు ఆ పండితులు చెప్పి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా వాళ్ళ ఇష్ట దేవుడిని ప్రార్థన చేస్తారు, ఓ సరస్వతి వీడికి తెలివి ఇయ్యద్దు, ఈ పండితుడికి ఆన్సర్ చెప్పలేకపోవాలి, వీడు ఓడిపోవాలి. ఎంతమందిని ఓడిపించినాడు వీడు, ఒక్కసారైన కానీ ఓడిపోవడం అంటే ఏమి దాని బాధలేమి తెలుసుకోవాలా. వీడు కూడా గర్వంలో నిండిపోయినాడు, వీడికి ఒక ఎప్పుడు గర్వంలో ఉండే వాళ్ళకి ఒక్కసారి పడిపోతే వాళ్ళు తట్టుకోలేరు ఆ గర్వం. అక్కడ ఎవరు ఎప్పుడు ఈగోలు ఉండే వాళ్ళకి ఒక్కసారి ఆ ఈగో క్లాష్ అయిందనుకో ఎవరి వల్ల, వాళ్ళ ఈగో పడి ఈగో మిని అక్కడ ఇదైందంటే బ్లాస్ట్ అయిందంటే అహంకారం వాళ్ళు తట్టుకోలేరు. అంతవరకు అనుభవం లేని వాళ్ళకి, మరి ప్రతిసారి దెబ్బలు పడిన వాళ్ళకి ఏం కాదు, ప్రతిసారి దెబ్బలు పడినా ఓడ్చుకుని మళ్ళీ ఈగోలే పాటలే కుక్కలాగి ఎక్కడొక్కడ మనకు వద్దులే దుప్పట కప్పుకొని పండుకొనేస్తారు. కానీ ఎప్పుడూ దెబ్బలు పడలేని వాళ్ళకి చిన్నది వచ్చిన కానీ అది పెద్దగా అయిపోతాయి కదా. రాజు ఈయనకి రాజపురోహితుడు ఇంతవరకు అలవాటే లేదు, అందరు వచ్చి పూజ చేస్తూ ఉంటారు కదా. రాజపురోహితుడు అంటే సామాన్యమైన పోస్ట్, ఆస్థాన పండితుడు. ఈయన ఆలోచిస్తున్నాడు ఏం చెప్పాలా ఏం చెప్పాలరా ఈ పిల్లుడు కొంచెం, పిల్లుడు వదలలేదు. ఏమి ఇంత చిన్న విషయం, ఇదేమి ఏం లేదప్పా, నిన్న ఇది నీ సైజ్ చూసి నేను పెద్ద పెద్ద క్వశ్చన్ అడగలేదు, నేను నా సైజు లాగానే చిన్న చిన్నది అడిగినాను, నీవెందుకు ఇంత చిన్న విషయానికి ఇంత ఆలోచిస్తావు, ఏమన్నా చూడు ట్రై చేయి కొద్దిగా ఆలోచించు దీనికి ఆన్సర్ ఉంది అన్నాడు. ఏం ఆన్సర్ ఉంది వాడవల కుదరట్లే, ఏం ఆన్సర్ ఉందిరా బాబు, నేను ఆల్రెడీ పుట్టేసినాను, ఇంకా నా తల్లి నేను గొడ్రాలని ఎట్లా ప్రూఫ్ చేసేది, కుదరనే కుదరట్లే. లాస్ట్కి ఆయన వల్ల కుదరలేదు, ఓడిపోయినాడు పాప. అప్పుడు అన్నాడు యమనాచార్య అన్నాడు, సరే నేను ఆన్సర్ చెప్పేదాని. రాణి కూడా ధైర్యంగా ఉందా, చెప్పబ్బా చెప్పు, ఏం చెప్పు, దీనికి ఉంటే ఆన్సర్ ఉంది నా దగ్గర ఉంది అన్నాడు పిల్లోడు. ఆన్సర్ ఉంది అని చెప్పేసి లాస్ట్ యమనాచార్య అన్నాడు, ఏకపుత్రం అపుత్రవత్, ఎవరికైనా ఒకటే పిల్లడు ఉంటే అది ఒక పిల్లలు లేనట్లా, అదొక పిల్లలు ఉన్నట్లు క్యాలిక్యులేషన్కి రాదు. ఎందుకంటే ఆ ఒక పిల్లోడిని నిజంగా చెప్పాలంటే పాతకాలంలో వేదలకు దానికి దీనికి చదివించడానికి పంపిస్తారు. మినిమంగా ఆ పిల్లోడిని పంపించాలంటే 6 ఇయర్స్ ఉంటుంది ఆ పిల్లోడికి, వేదాలు చదివించడానికి పంపించాలంటే 6 to 8 ఇయర్స్ లోపల పంపిస్తారు. జన్య ఉపనయనం అయిన వెంటనే పంపిస్తారు, పూనులు వేసిన వెంటనే జన్యం వేసిన వెంటనే పంపించేస్తారు ఇంకా వేదాలు చదవడానికి. అప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు, నిజంగా తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు భార్య భర్తలు. అప్పుడు వాళ్ళకి నిజంగా పిల్లడు ఇంకొక పిల్లడు ఉంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇంకొక పిల్లడు ఉంటే ఆ టైంలో ఇంకొక పిల్లడు ఉండాలి వాళ్ళకి, యాక్చువల్ చెప్పాలంటే ఒక 2-3 ఉండాలి మినిమం ఇంట్లో. అప్పుడు వీళ్ళు ఒక్కరు ఉంటే అది దేనికి పని, అది ఉన్నట్లు లేదు లేనట్లు లేదు, అది ఎక్కడ చదివించడానికి మనం బయట పంపించినాం అనుకో ఇంట్లో ఖాళీ, మళ్ళీ పిల్లలు లేనట్టే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఏమో పిల్లలు ఉంటే కూడా ఆ పిల్లలు ఉండే సుఖం తెలియదు, పుత్రస్పర్శం ఉండదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఏదో ఫోన్లో మాట్లాడాలి లేకుండా వీడియో కాల్ చేసి మాట్లాడాలి, కానీ వాడొక చోట వీడొక చోట ఉంటారు. అది వాళ్ళు ఉన్నా కానీ పిల్లలు లేనట్టు ఒక లెక్కానికి ఉంటుంది కాబట్టి ఏకపుత్రం అపుత్రం. శాస్త్రం మనకే తెలివి ఎక్కువ, అప్పుడు తెలుసు వీళ్ళు ఇంకా వాట్సాప్లో మాట్లాడటం కానీ వీడియో కాల్లో మాట్లాడాలి, వీళ్ళు ఎక్కడ ఆయన అమెరికాలో ఉంటాడు ఈయన ఇండియాలో ఉంటుంది, వీళ్ళు ఎక్కడ కలి వీళ్ళు పుత్రులను చెప్పడానికి సిగ్గుపడాలి మనం. శాస్త్రంకి అన్ని మన పనులంతా ఎప్పుడో తెలుసు, మనుస్మృతి చాలా స్పష్టంగా ఇదంతా తెలిసి పెట్టుకునింది. అట్లా ఇంకా ఆయన ప్రూఫ్ చేసినాడు, ఏదైతే కోలాహల చెప్పలసిన పాయింట్ అవును నా తల్లి గొడ్రాలు అని చెప్పాలా ఫస్ట్. ఇంకా ఈయన యమునాచర్య సింపుల్గా చెప్పినాడు, నీవు చెప్పలసిన ఈయన యమునాచర్య చెప్పిన మాట ఏమే, నీ తల్లి గొడ్రాలు కాదు, దాన్ని ఖండించాలంటే నా తల్లి గొడ్రాలు అని చెప్పేసి ఈయన చెప్పాల్సింది పండితుడు. అది చెప్పడానికి రాలేదు, సరే ప్రూఫ్ చేయాలా, ప్రూఫ్ చేయడానికి కూడా కుదరలే. ఏకపుత్రం అపుత్రతో శాస్త్రంలో ఉండే వర్డ్ ఒక టక్క చెప్పేసి అయిపోయి, ఒక పుల్లడు ఉంటే లెక్కానికి లేదు అదని చెప్పేసి, అది గొడ్రాలేని లెక్కము, అది చెప్పడానికి లేదు. ఒకసారి ఓడిపోయినాడు, చెమట పుట్టింది పాప ఆయనకు, ఇంకా సెకండ్ చెప్పాలా రాజధర్మాత్మ. సరే రాజుగారి గురించి చెప్పి ఇప్పుడు అని చెప్పేసి, రాజుగారు అక్కడ ఉన్నారు ఏం చెప్పాలా, రాజుగారు చేయలేని పని లేదు అన్ని పాపాలు చేసేస్తాడని చెప్తే ఈయన తలకాయ తీసాడు సార్ రాజు. అప్పుడే ఈయన చెప్పిన ప్రకారం అట్లే చెప్పాలి కదా, రాజు మహాపాపిని చెప్పాలా, రోజు రోజంతా రాజు పాపనే చేస్తున్నాడని చెప్పాలా, ఏం చెప్తాడు చూస్తాం. ఈ ఆస్థాన పండితుడు పాప కోలాహల పైకి కిందకు చూస్తున్నాడు, ఏం రాజు రాజు నిన్ను తప్పుగా చెప్పమంటున్నాడు అని. రాణి ఏంది అట్లంత ఏమిలే చెప్పట్లే పిల్లడు,
పిల్లుడు ఆ శాస్త్రం ప్రకారం చెప్తున్నాడు, రాజు ధర్మాత్మ అని చెప్పినాడు, దానికి నీ విరుద్ధంగా చెప్పు. రాజు అని నిన్ను ఏం చేయడానికి పోడు, నీ దగ్గర పాండిత్యం ఉంటే వాదించు. పిల్లుడి దగ్గర పాండిత్యం ఉంది, చదివినాడు పిల్లుడు, అందుకంత ధైర్యంగా చెప్తున్నాడు. కాబట్టి నీవు దానికి మా సైడ్ నుంచి టెన్షన్ పెట్టదొద్దు, నిన్ను ఏం చేయము. నువ్వు రాజు గురించి ఆ పిల్లడు ఏం చెప్తున్నాడో దానికి ఆన్సర్ చెప్పు అంతే. ఇంక రాణేమో ఈ పిల్లడికి సపోర్ట్, రాజుకున్నాడు ఏమా పిల్లడు ఏదో అడిగినాడు కదా, దానికి చెప్పేసాబా నేనే అన్నలే నేను, నీవేమో ఆ పిల్లడికి ఒక ఆన్సర్ చెప్తే చాలని. ఇంకా సరే ఏం చెప్పాలా కదా, ఏం చెప్పేది రాజు పాపి అని ఎట్లా చెప్పేది, అందరు రాజుని చూస్తున్నారు, రాజు పాపిని నోరిప్పుతుండ చూస్తామని చెప్పేసి ఆయన నోరిప్పట్లే. రాజు పాపిని చెప్పడం వాడికి ఎక్కడ ధైర్యం వస్తాయి, ప్రూఫ్ మళ్ళీ ప్రూఫ్ చేయాలంటున్నాడు, అది ఇంకో ఘోరం. మామూలు చెప్తే పర్లేదు, సాక్షి చేయాలంటే ఇంకా కష్టం కదా. మామూలుగా ఎవరైనా దొంగని పట్టించి సరే మా పేరు చెప్పొద్దని నేను చెప్తారు కదా, సాక్షి చెప్పాలంటే అందరికీ ఒక భయం ఉంటాయో రేపు వాడు మమ్మల్ని చంపేస్తాడు రు బాబు అని చెప్పేసి సాక్షి చెప్పడం ఇంకొక ఘోరమైంది, అది ఇంకొక పని, అది ఇంకా డేంజరస్. సాక్షి చెప్పలేము, దానికి ప్రూఫ్ ఎక్కడుంది వెతికి చెప్పడం అంటే ఇంకా భయం కదా, ఇంకా మనం స్ట్రాంగ్ కన్విన్స్ అయినట్ట. అది అంత స్ట్రాంగ్గా మనము తెలుసుకున్నాడు అంటే ఇంక రాజుకి ఎట్లా ఉంటుంది, నాకు ప్రూఫ్ తోటి చెప్పినాడు నేను చెడ్డోడు అని చెప్తే అది ఇంకా ఘోరం. ఏదో ప్రూఫ్ లేకుండా ఏదో చెడ్డోడు అని చెప్తే దానికి ఒక అంత సీరియస్గా తీసుకునే అవసరం లేదు, అంత గట్టిగా చెప్పినాడంటే దాన్ని అది ఇంకా ఘోరం అయిపోతుందని రా, అందరికీ భయం ఉంటాయి కదా రాని. ఈ పిల్లోడు అంత ధైర్యంగా ఉన్నాడు, ఇంత దగ్గర ఆన్సర్ లేదు, ఈడు ఊరికే పిల్లోడిని బహిష్కరించాలా, పిల్లోడిని పంపించాలా, పిల్లోడిని అట్లా చేయాలా ఇట్లా చేయాలా, రాజు గురించి తప్పుగా చెప్పమంటున్నాడు, రాణి గురించి తప్పుగా చెప్పమంటున్నాడు, ఇది కుదరలేని పని, ఇట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని అరుస్తున్నాడు. అయితే వాళ్ళన్నారు లేదు అట్లంత ఏమి ఆయన చెప్పట్లేదు. మామూలుగా వచ్చిన పిల్లోడు ఇంకా సాత్వికంగా ఉన్నాడు, సాధుగానే ఉన్నాడు. ఇంకా పిల్లోడు ఏమే రజోగుణంతో ఏం మాట్లాడట్లేదు, నీవెందుకు అంత రజోగుణం తెప్పించుకుంటున్నావు, ప్రశాంతంగా ఉండము. విద్య ఒక విద్య లక్షణమేమే వినయం ఉండడం, మంచి వినయం వస్తుంది మంచి చదివినడంటే, వినయం దాంట్లో బయటకు రావాలి, విద్య నుంచి వినయం బయటకు వచ్చేస్తుంది, అది విద్యుత్ ఒక బిడ్డలాగా వినయం అనేది. హంబుల్గా ఉంటాడు వాడు, తృణాధ్యపి సునీచన అవుతాడు ఒక మంచి చదివిన వాడైతే. నువ్వెందుకు ఇంత అహంకారం ఉన్నావు చెప్పు, ఆన్సర్ చెప్పు అని. ఇంకా ఆ పిల్లోడు చూస్తున్నట్టు ఎంతసేపు నీకు ఇవ్వాలి అబ్బా, నీవు అడిగిన క్వశ్చన్కి నేను ఎట్లా ఆన్సర్ చెప్పినాను. యామున అంటే ఈ అడిగిన క్వశ్చన్కి నేను ఒక క్షణంలో ఆన్సర్ చెప్పిన, నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు, టకటక ఆన్సర్ చెప్పమంటే లాస్ట్కి అందరు ఆన్సర్ లేదు, పిల్లోడు పాప రాజుగారికి దండం పెట్టి చెప్పినాడు, రాజా నీవు ధర్మాత్ముడే, సర్వభౌముడు నీవు, నీవు ఎటువంటి పాపం చేయలేదు, అది మాత్రం నిజము. చోళరాజులు నీ ఒక వంశంలే ఇంతవరకు ఆస్థానం ఎవరెవరు స్వీకారం చేసినారా, ఆ సింహాసనంలో ఎవరెవరు కూర్చున్నారా, వాళ్ళు ఎవరు పాపకార్యం చేయలేదు. కానీ రాజా నీవు మన్నించాలా, ఒక విషయం ఉంది, ఏదైనా ఒక రాజు అనేవాడికి ఈ ప్రజలు చేసిన వాళ్ళ యొక్క సిటిజన్స్ ఆ ఊర్లు ఎంతమంది పాపం చేస్తారు కదా, పాపము పుణ్యము ఆ పాపం చేసిన దాంట్లో 1/6 రాజుకి వెళ్తుంది. ఆరో ఒకటి ఎంత నీకు తీసుకోవాల్సింది, అది తప్పదు ఏదైనా కానీ, కానీ కలియుగం కాబట్టి మ్యాక్సిమం పాపమే ఉంటుంది. రోజుకు నీకు తెలియకుండా నీ రాజ్యంలో జరిగే పాపంలో నీకు 1/6 నీకు వస్తూనే ఉంటుంది. నీవు వద్దంటే కూడా ఆ చేసిన పాపాలు ఆరో ఒకటింతు నీకు తీసుకోవలసిందే నీవు. అందువల్ల నేను చెప్తున్నాను రాజా, రాజు ధర్మాత్ముడు అని చెప్పిన దానికి విరోధంగా ఆయనకు చెప్తున్నాను, ఇట్లా వాదించాలా, రాజు ధర్మిష్ఠుడు కాదు, రాజుకి ఇటువంటిది అంత పాపం వస్తుంది కాబట్టి రాజు ధర్మిష్ఠుడు కాదు, రాజు పాపం ఉంటుంది, రాజు పాపి, ఎందుకంటే ఇన్ని ప్రజలు చేసిన పాపం సగం 1/6 ఆయనకు పోతుంది అని. అవ్వ రాణికి అనిపించింది, ఓ పర్లేదులే, ఇంకా నాది నా టర్మ్ వస్తూ ఉంది, తప్పకుండా మంచి ఆన్సరే చెప్తాడు, ఇదేదో శాస్త్ర ప్రకారమే పోతున్నాడు అబ్బాయి, సొంతంగా ఏం పోవట్లేదు కాబట్టి నన్నే నేను తప్పుడుగా ఏం చెప్పట్లేదు, నేను కూడా ఎవరితోటి ఎవరిని చూసింది కూడా లేదు మా రాజుగారని తప్ప. రాణికి కూడా ఒక అనుమానం ఉంది, ఈ పిల్లడు నన్ను ఎక్కడన్నా చూసినాడు ఏమో పాప, ఎవరితో మాట్లాడింది చూసినాడేమో అని చెప్పేసి. సో రాణి కూడా పాప చెప్పింది, సారాణి కూడా మంచి నవ్వుతూ ధైర్యంగా ఉంది, సరే ఏదో వాదించిన కానీ శాస్త్ర ప్రకారం తీసుకుని వస్తాడు కానీ ఊరికినరికని చెప్పట్లే ఈ అబ్బాయి. సరే నా కూర్చున్నాడు రాణి, రాణిని చూస్తున్నాడు, రాణి కూడా ఆయన చూసి నవ్వుతా ఉంది, పిల్లుడు ఏం చెప్పబోతున్నాడు నా గురించి, రాణి కూడా ఉంటాయి కదా గుండెలు, రాజు రాజు ఉంది రాణిది ఏం చెప్పబోతున్నాడా, పాప ఏదో రాణిని ఏదో రెడ్ హ్యాండ్లో పట్టుకోపోయినాడో ఏమో అని ఆమెకు కూడా భయం ఉంటుంది పాప.
ఇంకా రాణి చెప్పింది, రాణి గురించి రాణికి మంచి దండం పెట్టి చెప్తుంది పాపం. మన రాణి సావిత్రి లాంటివి అంటే అరుంధతి అనసూయ లాంటిది చాలా పతివ్రత మన అందరూ తెలుసు. రాణికి ఎటువంటిది ఒక దుర్బుద్ధి లేదు, మా రాణిది ఒక పతివ్రత అని ఇంతవరకు డౌట్ పడే అవసరమే లేదు. ఈ ఊరంతా తెలుసు రాణి ఎటువంటి పవిత్ర లక్షణం పొందింది, భర్తని ఎంత నమ్ముకొని ఉంది, రాజుపేటలో ఎంత విశ్వాసం ఉంది, రాజుపేటలో ఎంత ప్రేమ ఉంది, నిజంగా ధర్మపత్నికి ఉంది మా రాణి, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక రాజు అనేవాడు, ఒక రాజు అనే వ్యక్తి 7 మంది దేవతల యొక్క రిప్రజెంటేటివ్ ప్రతినిధిగా ఉంటాడు. ఒక రాజు అంటే ఆ లోపల ఇంద్రుడు ఉంటాడు, వాయు ఉంటాడు, యముడు ఉంటాడు, అగ్ని ఉంటాడు, అట్లా ఈ దేవతలు చంద్ర వీళ్ళంతా ఉంటారు వాళ్ళ లోపల. అప్పుడు పండుకున్నప్పుడు కూడా ఉంటారు కదా. ఇంకా రాజు మన దృష్టిలో రాణితోటి ఒకటే పండుకోవచ్చు బెడ్లు, కానీ రాజు అంటే 7 మందిది రిప్రజెంటేటివ్. ఒక రాజు అంటే ఆయన లోపల 7 మంది ఉన్నట్టు, అగ్ని ఇంద్ర వాయు వరుణ చంద్ర యమ అని చెప్పేసి 7 మంది దేవతలు ఉన్నట్టు ఆయనతోటి. అప్పుడు ఒక రాణి ఒకే సమయంలో 7 మందికి సేవ చేస్తుందంటే ఒక రూమ్ లోపల మనము ఇంకా రాణిది ఒక పతివ్రత గురించి ఈ విధంగా చెప్తే రాణి పతివ్రత కాదని చిన్నగా అట్లే మాట్లాడి చెప్పేస్తున్నాడు ధైర్యంగా. అట్లా చెప్తున్నాను రాణి పతివ్రత కాదు, అది ఏం చెప్పలసింది ఈయనకు ఆ మాట రాలే చూడండి. రాణి పతివ్రత కాదంటే రాణి తప్పు చేయలేదు, కానీ శాస్త్రంలో రాజు అనేది 7 వ్యక్తులకు సమానము. ఒక రాణి ఒక రూమ్ లోపల 7 వ్యక్తులతో ఉందంటే, ఒక స్త్రీ 7 వ్యక్తులతో ఉందంటే దాంట్లో డౌట్ లేదు అది పతివ్రత కాదనే చెప్పాలా. అందువల్ల శాస్త్రం ప్రకారం ఈమె పతివ్రత కాదంటే రాణి కారణం వచ్చింది. రాణి అట్లే నిలబడి కిందకు వచ్చేస్తుంది, ఆ పట్టు చీరల్ని మంచిగా పైకి కట్టేసి ఆ పిల్లోడిని అట్లే ఎత్తుకొనేసింది యమునాచార్యని. అందరూ హరీబోల్ 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 అని చెప్పేసి అందరూ చెయ్యి పైకి ఎత్తినారు, అందరికి ఆనందమే ఆనందము. ఆ చిన్న పిల్లోడిని అట్లే గట్టిగా పట్టుకునింది యమునాచార్యని ఈమె రాణి. రాజు కూడా ఆశ్చర్యపోయినాడు, అరే ఇంత చిన్న పిల్లడికి ఇంత ఒక జ్ఞానం ఉంది, ఇంత పండితం పాండిత్యం ఉంది, ఇంతవరకు ఊహించలేదే మనలో ఒక ఊర్లో ఇంత పాండిత్యం కలిగిన ఒక పిల్లడు ఉన్నాడని మేము ఇంతవరకు థింకింగ్ చేయలేదని చెప్పేసి రాజుకి అన్నింది రాణి. ఇంకా ఆలోచించదొద్దు, రాజ్యం రాసిచ్చే, సగం రాసిస్తాను అన్నావు కదా రాసిచ్చే రాణి, నేనే ఈయనని చెప్పలేదు ఇప్పుడు రాసిస్తాను చూడని చెప్పేసి రాణి చెప్పిన మాట ఇమ్మీడియట్లీ ఒప్పుకునేసి రాజు సగం రాజ్యము యమునాచార్యకు రాసిచ్చినారు. ఇంకా ఈయన యమునాచార్య యమునార్య విద్యలు శాస్త్రం కూర్చొని చదివేవాడు, వేదాలు పఠనం చేసేవాడు, ఇప్పుడుకేమైనాడు రాజు అయిపోతున్నాడు. ఒక క్షణంలో మారిపోయింది పరిస్థితి, రాజు అయిపోయినాడు. ఇంకా రాజ్యం పెంచుతా పోతా ఉన్నాడు. ఒక క్షణంలో ఆ పాండిత్యం ఉంది కదా, శాస్త్రం లేనిది ఏముంది, అన్ని సబ్జెక్టు గురించి శాస్త్రంలో ఆల్రెడీ ఉంటుంది కదా. ఇంకా దానికి అది పెద్ద విషయమే కాదు, మంచిగా పరిపాలించే రాజు అయిపోయినాడు. మంచిగా అందరూ వచ్చిన కాలుగా పడే విధంగా ఇంద్రుడిలాగా పరిపాలిస్తున్నాడు, దేవేంద్రుడు ఎట్లా స్వర్గాన్ని పరిపాలించినట్టు మంచిగా ఆయన పరిపాలిస్తున్నాడు. అంత ధైర్యంగా అంత వీర శౌర్యంతో పరిపాలిస్తున్నాడు. కానీ చిన్న పిల్లుడు అనుకొని అందరు అనుకున్నారు వీడిని అటాక్ చేయొచ్చు అని చెప్పేసి, కానీ చాలామంది ట్రై చేసినారు. ఈయన మళ్ళీ ఈయన సైన్యాన్ని పెంచుకునేసి వాళ్ళని ఓడిపించి ఇంకా వాళ్ళ రాజ్యాన్ని కూడా ఈయన రాజ్యానికి యాడ్ చేసినాడు. ఇంకా రాజ్యం విస్తరణ జరుగుతూ ఉంది, పెద్ద రాజు అయిపోయినాడు. పొద్దున లేచి ఆ సంధ్యావందన, పొద్దున లేచి యజ్ఞలు అగ్నిహోత్రాలు అన్నీ మర్చిపోయినాడు. ఆ శాస్త్ర పఠన అధ్యయన కాలము అనధ్యయన కాలము ఏది లేదు, మంచిగా మంచిగా జీవిస్తున్నాడు. పూర్తి మర్చిపోయినాడు తాను ఒక వేదలు నేర్చుకునే అబ్బాయికి ఉన్నాను, నాకు అక్కడ ఒక గురువు ఉన్నారు, నాది ఒక వేద పాఠశాల ఉంది, వేద పాఠశాల నుంచి ఆర్గ్యుమెంట్ కోసం వచ్చినాను, నేను ఎక్కడి నుంచి వచ్చినాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏమైపోయినాను, ఏం లేదు. పూర్తిగా పెంచుతున్నాడు సంపత్తు, డబ్బులు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రోజు రోజుకు రాజు అంటే ఇంక వస్తూ ఉంటుంది కదా, కప్ప కానికలన్నీ వస్తూ ఉంది, సుంకలు వస్తూ ఉంది. పెద్ద హీరో అయిపోయినాడు అప్పటికే యమునాచార్య. ఎంత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఊహించలేకపోతున్నామో, ఎవరు పట్టుకోలేరు, ఎవరు మాట్లాడలేరు ఇప్పుడు వచ్చేసి. అంత పెద్ద
ఇదైపోయినాడు, రాజు అయిపోయినాడు, కుబేరుడిలాగా అంత ధర సంపత్తితో నిండిపోయింది రాజ్యము. మంచి రిచ్ కొన్నాడు యమునాచార్యమ్మ, మంచిగా ఆయన ధర్మ ప్రకారమే పాలిస్తున్నాడు రాజ్యాన్ని, అధర్మంగా పోవట్లేదు, మంచిగా పాలిస్తున్నాడు. అయితే రామమిశ్ర నాథమునిది శిష్యుడెవరు, పుండరీకాక్ష ఉయ్యంకొండార. ఆయన నాథముని పోయినప్పుడే ఆయన శరీరం వదిలేసే ముందు ఒక రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఈ యమునని ఎట్టో ఒకటే ఈ మళ్ళీ ఆ ఆధ్యాత్మిక మార్గాన్ని ఇంక తీసుకొని రావాలని చెప్పేసి. ఆయన అందుకంటే ఈ ఈశ్వరముని యమునాచార్యుడి తండ్రి కొంచెం త్వరలో చనిపోతాడు, కొంచెం మిడ్లేజ్లే శరీరం వదిలేస్తాడు. కానీ నాథముని ఆయన శిష్యుడికి ఉయ్యంకొండనక చెప్తారు, ఎట్టో ఒకటే ఆ పిల్లోడిని ఆధ్యాత్మిక మార్గ శ్రీ సంప్రదాయానికి తీసుకొని రావాలా, మన సంప్రదాయాన్ని నిలబెట్టించే మహాన్ ప్రవర్తకుడుగా ఆయన ఉండాలా, ఆయనలో కుదురుతుంది అది ఆ పని అని చెప్పేసి ఆయన ఒక భవిష్యం చెప్పిపోయినాడు నాథముని పుండరీకాక్ష దగ్గర, ఎట్లో ఒకటని మార్చాలని చెప్పేసి. సులభమైన పనియా, మనం ఒక రాజుని మార్చమంటే మనలో కుదురుతుందా, మనలాగా తిలకం పెట్టమను, ఒక శిక్క పెట్టమను, ఒక కంటిమాల పెట్టమను, చూద్దాం రాజుని ఎవరైనా పోయి మార్చగలదు. రాజును కలవడమే కుదరదు మన వల్ల, ఎన్నాళ్ళు పోలేరు రాజును కలవాలంటే, కుదరలేని పని కదా. రాజును మార్చడం అంటే ఊహించగలుగుతాం మనం, ఒక మన వాళ్ళ రాజు గురించి ఆలోచించండి, మీ రాజుని గురించి రేపు నుంచి నీవు ఎర్రగడ్డ తెల్లగడ్డ తినకూడదు నాయనా, నీవు బీడి తాగకూడదు, మద్యం తీసుకోకూడదు, మాంసం తీసుకోకూడదు, వ్యభిచారం చేయకూడదు, మన రాజుకు పోయి చెప్పండి, నీ నాలుగు నియమాలు ఒక నియమం అయినా చేయి నీవు కరెక్ట్గా. కుదురుతున్నాను మార్చడానికి బిల్కుల్ కుదరలేని పని. అప్పుడు ఈ పుండరీకాక్ష పాప కష్టపడినాడు కానీ ఉయ్యనుకొండారు కానీ ఆయన వాళ్ళ కుదరలే నాథమునిది శిష్యుడు. కానీ ఆయన శిష్యుడికి చెప్పినాడు మణకాల నంబిక, అంటే రామమిశ్రకు చెప్పినాడు, ఎట్టు ఒకటి నీ మా పిల్లోడిని మార్చాలా, నేను ట్రై చేసినాను నా వల్ల కుదరలేదు కానీ నీవన మార్చాలని చెప్పేసి ఈ పుండరీకాక్ష అనే రామమిశ్రద గురు ఆయనకు చెప్పినాడు, రామమిశ్ర నీవు కొద్దిగా ప్రయత్నం చేయి, ఆ పిల్లోడిని ఎట్టో ఒకటే ఆధ్యాత్మిక మార్గానికి తీసుకొని రావాలి, ఇది ఒకటే నీది ఒక్క గురు చెప్పిన ఆర్డర్, గురు చెప్పిన ఆజ్ఞ ఇది, నీవు ఎట్టో ఒకటే నీ జీవితంలో ఇది చేయాలని చెప్పేసి. సో గురుదొక్క మాటలు ఎట్టో ఒకటే, ఆ గురువు ఒక కోరికని ఎట్టో ఒకటి తీర్చాలని చాలా కోరికతో ఉన్నాడు రామమిశ్ర. కానీ వాను కాస్తాననికి పోలేము, ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఆ ఒక్క అందు రాజ నడక ఆయన పవర్ ఆయన ఎట్టో ఉన్నాడు ఊహించలేము యమునాచార్య, కుబేరుడిలాగా ఉన్నాడు, ఇంద్రుడిలాగా పరిపాలిస్తున్నాడు, వీడిని పట్టుకునేసి ఒక మార్చమంటే ఏమిది కుదురుతుందా అని చెప్పేసి ఒకసారి ఏం చేసినాడంటే, ఈ రామమిశ్ర ఈ మణకాల నంబి ఆయన కిచెన్కి వెళ్ళిపోయినాడు, వంటగదికి పోయేసి రాజుగారికి ఏమేమి ఇష్టమని కనుక్కున్నాడు. అయితే రాజుగారికి ఏమేమి ఇష్టం అంటే, రాజుగారికి ఆ యమునకు చిన్నప్పటి నుంచి ఆకుర అంటే ఇష్టము, చాలా ఇష్టపడతాడు ఆకుర చిన్న ఏజ్ నుంచే. దాంట్లో కూడా ఒక దూదువళ్ళి కీర అంటారు తెలుగు భాషలో, మీరు ఉస్తి కూర అంటారు అనుకున్నా నేను, ఒక కొద్దిగా ముళ్ళముళ్ళగా ఉంటుంది దాన్ని కత్తిలో కట్ చే చేతులు పట్టుకుంటే కూడా గుచ్చుకుంటాయి, కత్తిలో అట్లా కట్ చేయని మిక్సీలో అంత గ్రైండ్ చేసి ఒక ఏదో చేస్తారు, దాంట్లో ఆరోగ్యానికి చాలా మంచిది ఆ కూర. అట్లా ఒక ఉస్తి కూర అని ఒక కూర ఉంటుంది, దూదువళ్ళి కూర అంటారు తమిళ్లో. అట్లా ఆ ఒక ఆకుర చాలా అని ఇష్టపడతాడు అన్నారు, ఆకురలో ఆకుర అన్ని ఇష్టపడతాడు, దాంట్లో ఈ దూదువళ్ళి కూర చాలా ఇష్టపడతాడని కిచెన్లో పోయి తెలుసుకున్నాడు. కిచెన్లో పోయి తెలుసుకున్న తర్వాత ఇంకా రోజు ఆకురని పట్టుకుని వస్తున్నాడు, రోజు ఆకురని తీసుకుని వస్తున్నాము, ప్రతిరోజు మర్చిపోకుండా ఎంత ఓల్డ్ మళ్ళీ ఈయన రామమిశ్ర యంగేం కాదు వయసు అయిపోయింది, కానీ 6 నెలలు ప్రతిరోజు కిచెన్కి పట్టుకుని వస్తున్నాడు ఆ కూరని. ప్రతిరోజు ఆయన వెరైటీ ఏదో చేసి పాప వంట పెడుతున్నాడు ఆ కిచెన్ ఆయన వంటగదిలో ఉండే ఆయన వంట మనిషి. అట్లా వంట పెట్టి రోజు తింటున్నాడు యమునాచార్య, ప్రతిరోజు ఆయనకు దొరుకుతుంది, ఆయన ఒక రాజభోగములు ప్లేట్లు రోజు వస్తూ ఉంది. అయితే ఆయన ఒకసారి ఏం చేసినాడంటే, రామమిశ్ర ఆలోచిస్తున్నాడు, ఈ పిల్లుడిని ఎట్లా మార్చగలుగుతాము, ఇన్నాళ్ళు నేను తీసుకుని పోతున్నాను ఈ ఆకుర
తనకిష్టమైన కూర కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు తెస్తున్నారు, ఎవరి దగ్గర తెప్పిస్తున్నాము, ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి, ఒక్కసారి రాజుకి అదంతా అర్థమవుతుందా? వంటశాలలు వాళ్ళు ఏం కష్టపడుతున్నారు, ఎట్లా వండినారు, ఏమైనా ఆయన వచ్చి టైంకి వచ్చి తినేసిపోతాడు, శాలరీ ఇస్తే అయిపోయా, ఆయనది ఎక్కడ నుంచి తెస్తున్నారు, మార్కెట్ ఎక్కడ ఉంది, అక్కడ కరోనా ఉందా లేదంత అదంతా అడుగుతాడు, ఆయన ఆయన పాటుకుంటాడు కదా. అట్లా పాప ఆయనకి ఏది అర్థం కాలే, ఆయన రాజు మంచిగా ఏమన్నా చరే తినేసి ప్లేట్ అక్కడ వదిలేసిపోతాడు, చేయకడిగా శారంగా పోయి పండుకున్నాడు. కానీ 6 నెలలు అయిపోయింది, ఒక్కసారి కూడా ఆయన వంట మనిషి దగ్గర అడగలేదు, ఇది ఎక్కడి నుంచి వస్తున్నావు, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు తెస్తున్నావు, ఏం అడగలే. ఇంకా రంగనాథ్ దగ్గర ఒక 4 రోజులు రంగనాథ్ దగ్గర ప్రార్థన చేస్తాడు రోజు. రంగనాథ మంచి పిల్లడు, మంచి శాస్త్రజ్ఞానం మొత్తం ఉంది, వేదాల్ని తాగినాడు, ఇంత మంచి పిల్లడు పోయి పోయి ఎవరైనా పనికిరాని రాజ్యాన్ని పలిపలిస్తున్నాడు, అది అవసరమా? ఆధ్యాత్మిక రాజ్యానికి రాజుగా బతకలిసిన ఆయన పోయి పోయి ఆ లౌకిక రాజులకు వాళ్ళ ముందు రాజుగా ప్రవర్తిస్తున్నాడు. మాకేం నచ్చట్లే రామానుజ, సారీ రంగనాథ, ఎట్టో ఒకటి ఆ పిల్లోడిని తీసుకొని రావాలా, నీవు అనుగ్రహించాలా, ఆ పిల్లోడి పైన కృప చూపించాలా, నీవు ఆయన మార్చేసి మా వైపుకు తీసుకొని రావాలా. నాకు మా గురుగారికి చెప్పిన, నా గురుగారు నాకు చెప్పిన ఆజ్ఞ ఇది, ఆయనకు ఆయన గురుగారు నాదముని, నీకు ప్రియమైన నాదమునిది ఒక ఆజ్ఞ ఇది, ఆయన కోరిక, నాదమునిది మనవాడయ్యా ఆయన, ఈశ్వరమునిది కొడుకు, ఎట్లా అయిపోయినాడు చూడు రంగనాథ, నీ కొద్దిగా కృప ఉండాలి కదా భక్తుల పట్ల, ఇంత మంచి పిల్లడిని అట్లా వదిలేస్తున్నావు భౌతిక విషయానికి, అట్లా ఇట్లా అని చెప్పేసి రంగనాథుని బాగా ప్రార్థన చేస్తారు. ఇంకా రంగనాథుడు సర్లే ఈయన మార్చేస్తామని చెప్పి రంగనాథుడు ఇంకా డిసిషన్ తీసుకున్నట్టుంది. చాలు అయింది, ఇన్నాళ్ళు రాజ్య పరిపాలించేది చాలు, లౌకిక రాజ్యాన్ని ఇంకా ఆధ్యాత్మిక రాజ్యాన్ని చూస్తాం, ఒక టేస్ట్ చూపిస్తామని చెప్పేసి ఈయన కూడా అనుకున్నాడేమో. అక్కడ ఈయన ఏం చేస్తాడు, ఒక 4 రోజులు తీసుకొని పోలే ఆకుర తీసుకొని పోలేదు, ఆకుర ఆకుర లేదని చెప్పేసి ఈ పిల్లడు యమున డిస్టర్బ్ అయిపోయినాడు. ఏమంది, ఎవరు ఎందుకు ఆకుర ఏదో తీసుకొని రాలేదని చెప్పేసి, నాకు ఇష్టమైన ఆకుర ఎక్కడ ఎందుకు రాలేదంటే, ఆయన వంటశాల వంట చేసేవాడిని పిలిపించినాడు, వంటశాల వంటగదిలో పనిచేసేవాడు వచ్చినాడు, ఏమయ్యా రోజు ఆకుర పెడుతున్నారు కదా, ఎందుకు 4 రోజుల నుంచి ఆకుర రావట్లేదు అన్నాడు. అయితే అన్నాడు, ఒక వృద్ధుడు తీసుకుని వస్తున్నాడు, ఆయన తీసుకుని కిచెన్లో ఇచ్చిపోతాడు, ఆయన కూడా నాతో ఏం మాట్లాడట్లేదు, ఏం చెప్పట్లేదు, అడిగితే మళ్ళీ నేను ఇంకా రేపు వస్తాను, మనం డబ్బులేం ఇవ్వట్లేదు, ఆయన ఏదో రా నీ పైన ప్రేమలు తీసుకుని వస్తున్నాడు అనుకున్నాను, ఏం డబ్బు కూడా తీసుకోవట్లేదు, ఒక వృద్ధుడు ఏదో రాజని వచ్చి ఇచ్చిపోతున్నాడు అంతే, ఏం మాట్లాడట్లేదు అని చెప్తున్నాడు. అయితే రాజు అన్నాడు, సరే రేపు ఆయన వస్తే నన్ను కలవమని చెప్పాను చెప్పి, సరే అని చెప్పినాడు. అంటే మర్చి మళ్ళీ 5వ రోజు కరెక్ట్గా ఈయన ఆకుర పట్టుకొని పోతాడు. ఆ ఉస్తి కూరని పట్టుకొని పోతే రాజు ఈయన వంటగదిలో పనిచేసే మనిషి ఆయన అడిగినాడు, రాజుగారు మిమ్మల్ని కలవాలా అని చెప్పేసి. రాజుగారు మమ్మల్ని నాన్న కలవాలన్నా, దేనికి, అదేం తెలియదు స్వామి, నిన్ను కలవాలని. ఆయన అంటే నేనేం రాజు దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, నేనేం రాజుది ఒక్క పని మనిషి కాదు, నాకు వేరే పనులు ఉన్నాయి, నేనేదో ప్రేమను పట్టుకొని వస్తున్నాను ఆకుర రాజుకి ఇష్టమని చెప్పేసి, అందుకని రాజుది నేను పని మనిషి ఏం కాదు, రోజు తీసుకుని రావాలని ఏం లేదు, లేదా రాజు కోపపడినాడు నువ్వు చడలి 4 రోజులు ఎందుకు నిలబడేసినావు అట్టంటే, అన్నట్టు నాకు సంబంధం లేదు, నేను నాకు ఇష్టముదు, నేనేమి డబ్బులు తీసుకుంటే ఒక రెస్పాన్స్ ఉంటాయి, నేనేం డబ్బులు తీసుకోవట్లేదు, నేను ఫ్రీగా తీసుకుని వస్తున్నాను రాజు కోసము. అవి ఏమైనా కానీ ఒకసారి కలిసిపోండి స్వామి, నాకు చెప్పినాడు రాజు అంటే రాజు పోయి, సరే రాజు వంట మనిషి తీసుకుని పోయినాడు. ఇంకా రాజుని కలిసినాడు, రాజుని కలిసి చూస్తున్నాడు, చూసి రాజున ఈయన యమునాచార్య చూస్తున్నాడు రామమిశ్రని చూసి అడుగుతున్నాడు, ఏం మళ్ళీ ఇన్నాళ్ళు ఏంది, ఏమి సడన్లీ తీసుకుని వచ్చేది మానేసినాము అట్లెట్లా అని చెప్పి అడిగితే ఆయన ఇంకా మాట్లాడేకి స్టార్ట్ చేసినావు, నేనేం డబ్బులు తీసుకోవట్లేదు రాజా నీ కొట్టే నీ దగ్గరగా, నేను ఫ్రీగా నీ పట్ల ఒక ఆదరంతో ప్రేమంతో తీసుకుని వస్తున్నాను, నీ పట్ల ఒక శ్రద్ధతోటి నీ పట్ల ఒక ప్రేమంతో పట్టుకుని వచ్చినాను, కానీ నేనేమే నేను నీ పని మనిషి ఏం కాదు, నాకు వేరే పనులు ఉంటాయి, కానీ నీ పట్ల ఏదో ఒక మంచి అభిప్రాయం తీసుకుని వస్తున్నాను అట్లా చెప్తే, నీకు ఎంత డబ్బులు కావాలి చెప్పు, నేను ఇస్తాను, ఇన్నాళ్ళు ఫ్రీగా తీసుకుని వచ్చేదొద్దు, నేను రాజు కదా, నేను ఎందుకు నేను నీ దగ్గర ఫ్రీగా తినాలా, ఎంత డబ్బులు ఇవ్వాలి నీకు, ఎంత ధనం ఇవ్వాలా అని చెప్పి అడుగుతాడు. అయితే ఆయన అన్నాడు, అయ్యో నాకెందుకు ధనము, నీకు ఇవ్వలేసింది నీ తాతగారు నీకు ఇవ్వలేసిన డబ్బులు పెద్ద ఒక ధనం నాకు ఇచ్చిపోయినాడు అయ్యా, అది ఇంకా నేను నీకు హ్యాండ్ ఓవర్ చేయలేక అది ఎప్పుడు ఇస్తాం ఎప్పుడు ఇస్తామని చెప్తే అసలు నీ లోపలికి రావడానికి అనుమతి లేదే,
మీ వాళ్ళకి చెప్పి ఉంచుకో, నన్ను లోపల రాని, అక్కడ ఈయన ఎప్పుడు వచ్చినా కానీ లోపల పంపించాలని చెప్పు, నేను అప్పుడు నీకు ఆ ధనం ఎక్కడుంది ఏం కథ అని పట్టుకుని వస్తానని చెప్తే, ఆ సరే ఇంక మంత్రులు అంతా పిలిపించినారు, చూడు ఈ రామమిశ్ర ఈయన ఎప్పుడు వచ్చినా కానీ డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు, ఎవరు ఆపకూడదు ఈయన మధ్యలో అని చెప్పేసి, ఇంకా సరే అని వాళ్ళందరూ ఒప్పుకున్నారు, అందరు మంత్రులు పిలిపించినారు. తర్వాత నెక్స్ట్ డే ఆకుర పట్టుకుని వచ్చినప్పుడు చేతులు భగవద్గీత కూడా పట్టుకుని వచ్చినాడు. ఇంకా భగవద్గీతలు పట్టుకుని వచ్చినాడు, భగవద్గీత చూసినాడు, ఇది ఏం బుక్ అని అంటున్నాడు. ఇది భారతంను ఉండే అంటే మహాభారతలో ఉండే మహా పెద్ద బుక్ ఇది, ప్రతి ఒక్క జీవ జీవితం ఎట్లా గడపాలో మనకని చెప్పబడిన బుక్ ఇది భగవద్గీత అంటారు. కృష్ణుడు అర్జునుకి చెప్పింది ఇది, ప్రతి ఒక్క జీవరాశికి ప్రాణం ఇది, వాళ్ళ వాళ్ళని ఎట్లా జీవించాలని, వాళ్ళ ఈహంలో పరంలో సుఖం ఉండాలంటే ఏ విధంగా తన జీవితం గడపాలని చెప్పబడిన బుక్ ఇది అట్లా అని చెప్పేసి దండం పెడతాడు. దండం పెట్టి అవునవును మళ్ళీ ఆ సంపదం గురించి చెప్పినావు కదా రాజు కదా, ఆ సంపదం గురించి చెప్పినావు కదా, మా తాతగారు ఒక పెద్ద సంపదను ఇచ్చిపోయినారని, ఆ సంపదకు ఆ సంపదను ఒక నీవే పెట్టుకో, ఎందుకంటే ఇన్నాళ్ళు నా దగ్గర ఒక పైసా తీసుకుని అంటావు, ఆ సంపద నీవే ఉంచుకోవచ్చు కదా అయితే అంటే, ఆయన అన్నాడు లేదప్ప అదే ఆ సంపదము నీకోసం వెయిట్ చేస్తూ ఉంది, అది నీ తాతగారు ఇచ్చిన సంపదం, అది ఈశ్వరుని తండ్రి నాథము నీ నాథముని దగ్గర ఉండే సంపదం, అది నేను ఇన్నాళ్ళు ఎట్లా కాపాడుకుని వచ్చినాను, చాలా జాగ్రత్తగా ఉంది అది, అది నీకు ఒకసారి చూపించి నీచి గ్యాండర్ చేసేసి నా హెడ్డేకి అయిపోతుంది అన్నాడు. అట్లా నా అయితే పోదామైతే సైన్యం రెడీ చేసేదాన్ని, సైన్యము ఏనుగులు గుర్రాలు రథము వాహనాలు చక్రాలు తింది ఏం వద్దు, మనం ఇట్లే ప్రశాంతంగా పోదామన్నాడు. అట్లనా సరే అయితే అని చెప్పేసి ఈయన యమునాచార్య ఒప్పుకున్నాడు, యామునుడు ఒప్పుకున్నాడు, పిల్లడు ఒప్పుకున్నాడు. సరే ఇంకా భగవద్గీత స్లోగా ఇంకా స్టార్ట్ చేసినాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రని స్టార్ట్ చేసినాడు, అక్కడక్కడ ఆగుతున్నాడు, కొద్ది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంకా నడుచుకుంటూ వస్తా ఉన్నారు చెప్పినాడు. ఎంత దూరం పోవాలా ఆ సంపదం చూడడానికి, ఆ సంపదం ఇంకా కొద్ది దూరం పోవాలా, రెండు నదులు ఉంటాయి, అవతలి ఇవతల నది ఉంటుంది, ఏదో ఒక నది మనం దాటాలా, నది దాటిన తర్వాత పెద్ద పెద్ద 7 గుహలు ఉంటాయి, ఆ 7 గుహలు దూరాలా, దూరేసి లోపలికి వెళ్ళాలా, లోపలికి వెళ్తే అక్కడ దాన్ని ఒక 1000 పడగలు పెట్టి ఒక పాము దాన్ని కాపాడుకొని పెట్టుకునింది, ఆదిశేషుడు దాన్ని కాపాడుతున్నాడు, దాని లోపల దాచి ఉన్నది ఆ నిధి, ఆ నిధిని 12 సంవత్సరాలకు ఒకసారి యక్షుడు వచ్చి జాగ్రత్తగా ఉందా లేదా అని పరిపాలించి చూస్తూ పోతా ఉంటాడు. ఆ యక్షుడు వైపే ఆ నిధి చూస్తా, ఆ యక్షుడు ఆ నిధి వైపు చూస్తూ వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూస్తూ అట్లే ఆ నడ్డు రెండు నది ఒక మధ్యలో అట్లే ఆగిపోయింది, అది జాగ్రత్తగా ఉంది, ఆ పాము దాన్ని కాపాడుతుంది అన్నాడు. సరే మనం పోతే ఎట్లా దొరుకుతుంది అంటే, పోతే దొరుకుతుంది అన్నాడు. సరే పోదామని చెప్పేసి బయలుదేరి పోతా ఉన్నారు. ఇంకా ఒకటి అయిపోయింది, రెండో అధ్యాయం వచ్చింది, ఆత్మము మనం ఈ శరీరం కాదు, ఆత్మము ఇంకొక్కొక్కటి కర్మము దివ్య జ్ఞానము ఒక్కొక్కటి వచ్చింది, దగ్గర దగ్గర శ్రీరంగం వచ్చింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మాచుచ అన్ని చెప్పేసినాడు. అన్ని వదిలేసి ఇదేననేది, ఇదే రెండు కావేరియే, ఈ నదికి దాటాలన్నాను కదా, ఈ రెండు కావేరి దాటాలి ఇప్పుడు మనము, ఉభయ కావేరి ఉన్నాయి, నార్త్కు సౌత్కు రెండు కావేరి మధ్యలో 7 ద్వారాలు 7 గుహలు 7 ద్వారాలు ఉన్నాయి, ఇప్పుడు 7 ద్వారాల లోపల ప్రవేశించినాము, 7 ద్వారాలు ప్రవేశించి తర్వాత లోపలికి వస్తే ఆదిశేషుని కింద స్వామి రంగనాథ స్వామి పండుకొని ఉన్నాడు. రంగనాథ స్వామి పండుకొని చూడు ఇదే నిధి, నీ తాతగారు నీకు ఇయలిసిన నిధి అని చెప్తే ఆ భగవంతుని దివ్య రూపం చూసి, తాను ఎంత మూర్ఖుడు ఎటువంటి పని చేసినాను, వేదాలు చదువుకొని మంచిగా భగవంతుని పూజించి ఈయనకి శరణాగతి అయిపోయి బతికి నా జీవితం ఉద్ధరించకుండా పిచ్చి పనులు చేసుకున్నాను, వాద వివాదానికి పోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిందిరా దేవుడా నన్ను క్షమించని చెప్పేసి ఇంకా ఆయన పూర్తిగా భౌతికమైన విషయాల్ని మర్చిపోతాడు. పిల్లలు ఉన్నారు ఆయనకు, వరరంగ అని చెప్పేసి రామాంజాచార్య వీళ్ళంతా ఆయన పేరు కూడా వస్తుంది, వరరంగ అనే పేరు ఒక పిల్లోడు ఉన్నాడు, ఇంకొక పిల్లోడు కూడా ఉన్నాడు. అట్లా ఈ విధంగా ఆయన ఇంకా పూర్తిగా
రాజ్యభారాన్ని మర్చిపోయినాడు ఆళవందార యమునాచార్య రాజ్యభారాన్ని మర్చిపోయి ఇంకా శ్రీ సంప్రదాయద ప్రధాన ఆచార్యుడిలాగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. గొప్ప ఆచార్యుడిలో ఉన్నాడు. అయితే ఈ ఆళవందారు ఇంకా నమ్మ ఆళ్వారు చెప్పిన మిగిలిన ఆళ్వార్లు చెప్పిన మాటల్ని వాళ్ళ వాళ్ళు ఏమేమి వాళ్ళ యొక్క పాశురాలు చెప్పినారా దాన్ని వినేసి దాని ప్రకారం తన జీవితం గడుపుతూ ఈ విధంగా ఒకసారి ఏమైందంటే ఈ నమ్మాళ్వార్లు ఒక చెప్పి ఒక పాశురులు ఏం చెప్పినారంటే ఎవరైతే ఈ తిరువనంతపురంకు పోయి త్రివేంద్రంకు పోయి ఎవరైతే ఊడ్చుతారా ఊడ్చినప్పుడు ఎన్ని దుమ్ము బయటకు వస్తుందా ఊడ్చినప్పుడు దుమ్ము బయటకు వస్తాయి కదా ఊడ్చినప్పుడు ఎన్ని దుమ్ములు బయటకు వస్తుందా అన్ని జన్మల పాపాలు వెళ్ళిపోతాయని చెప్పేసి తన పాశురంలో రాసినాడు. ఆ ఊడ్చినప్పుడు ఎన్ని దుమ్ములు పోతాయి అన్ని దుమ్ములు అంటే అన్ని జన్మల పాపాలు వెళ్ళిపోతాయని చెప్పేసి ఇంకా దానికోసం ఈయన అక్కడ ఇంకా పరక పట్టుకునేసి అక్కడ ఊడాలని చెప్పేసి ఈ ఆళవందార త్రివేంద్రంకు పోయినాడు. పోయినప్పుడు దైవవారి ఆండ అని చెప్పేసి ఒక శిష్యుడిని ఆశ్రమంలో ఉంచేసి తాను అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసి మంచిగా ఆ త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామిది అంటే యమునాచార్య సూర్య దండిగా ఉన్నాయి మధ్యలో. నేను మనకు డైరెక్ట్ ఇప్పుడు ఈ పాయింట్ కోసం వచ్చాను ఇక్కడికి. జస్ట్ ఆయన భౌతిక నుంచి ఆధ్యాత్మిక వచ్చినాడు. తర్వాత చాలా లీలలు ఉన్నాయి ఇంకా అది చెప్పడానికి పోలే. మనకి పెన్పులు రాసాం ఆల్రెడీ చాలా టైం తీసుకుంటుంది ఇది. సో ఇది అక్కడ నుంచి ఆయన ఏం చేసినాడు ఆ యమునాచార్య ఆ నమ్మాళ్ళు రక సూక్తుల్ని వినేసి పాశురులు వినేసి అరేర్ ద్వారా వింటాడు. అరేర్ ద్వారా వినేసి తన దైవవారి ఆండాన్ని అక్కడ ఆయన ఒక ఆశ్రమంలో పెట్టేసి ఇక్కడ ఒక పరక తీసుకునేసి దేవుడితో చుట్ట గుడి చుట్లా క్లీన్ చేస్తాడు. ఎందుకంటే ఎన్ని జన్మలు అంటుకున్న పాపాలు మొత్తం పోతాయని చెప్పేసి గుడి మొత్తము క్లీన్ చేస్తాడు. ఎందు ఆ ఒక్క ఈ విషయాన్ని ఈ పెంపుళ్ళే చెప్తా ఉంది. నేను ఈ తిరువనంతపురంకు త్రివేంద్రంకు నేను పోయిననా ఆళవందర్లాగా ఇట్లా చేస్తే మన జీవితంలో అన్ని పాపాలు పోతాయని చెప్పేసి ఆళ్వారి ఒక్క నమ్మాళ్ళవారు చెప్పిన మాటలు వినేసి అంత పెద్ద రాజు ఆళవందారే అన్ని వదిలేసి త్రివేంద్రంకు పోయి పరక తీసుకునేసి ఇల్లంతా ఆ గుడి అంతా ఊడ్చినాడే నేను అటువంటి పని చేయలేదు కదా. ఒక దేవుని గుడి శుభ్రం చేస్తే మన చేతోదర్పణ మార్జన మన లోపలుండే కల్మషలంతా పోతాయి మన జీవితంలో అంటుకున్న అన్ని జన్మజన్మల పాపాలు పోతాయి అని తెలిసిన తర్వాత కూడా నాకు అటువంటి పని చేయాలనే మూడు రాలేదు కదా స్వామి నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను ఉండి ఏం ప్రయోజనం ఉందని చెప్పేసి ఈ విధంగా ఆమె చెప్తుంది. ఈ విషయాన్ని ఆ పెంపుళ్ళ ఈ 64వ విషయాన్ని చెప్తా ఉంది. ఈ అనంతపురం ప్రొక్కేనో ఆళవందారై పోలే అనంతపురం పోయినా నేను ఆళవందర్లాగా అంటే ఆళవందర్ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఆళవందార్ రాజుని పరిపాలించడానికి వచ్చినాడు పాలు పండితుని పాలించడానికి వచ్చినాడు అని చెప్పేసి అట్లా యమునాచార్యకి ఆళవందార్ అని పేరుంది. గొప్ప గొప్ప లీలలంతా ఉన్నాయి. మనము ఎక్కువ మన ప్రభుపాద భగవద్గీతలు చెప్పిన ఒక శ్లోకం మనము శ్లోకంకు అక్కడక్కడ పొరపాట్లు ప్రభుపాదులు చెప్తా ఉంటారు. సూత్రరత్నం చెప్పేసి 40 శ్లోకాలు దాంట్లో మీరు భగవద్గీతలే 2.60 60 శ్లోకానికి భాష్యము యూజ్ చేశారు ప్రభుపాదు. ఇంకొకటి ప్రభుపాదుల ప్రభుపాదు వారు 5 భగవద్గీతలో భగవద్గీత యథాతథంలో 5వ అధ్యాయంలో 21 శ్లోకంలో కూడా ఆ విషయము వాడతారు. ఎదివది మమ చేత కృష్ణ పదార విందే నవనవ రసద్దాంని ఉద్యంతం రంతుమాసీత్ తదవది బత నారీ సంగమే స్మర్యమానే భవతి ముఖ వికారః సుష్టు నిష్ఠీవనం చ. సూతరత్నం అనే ఒక గ్రంథం అంటే ఆళవందర్ రాసిన గ్రంథము. అంత పెద్ద రాజు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఎట్లా మారిపోయినాడు. సర్వధర్మాన్ని పరిధి అంటే సర్వధర్మాన్ని పూర్తి పరిధేసినాడు. భౌతిక సుఖంలో భౌతిక విషయంలో చాలా ఆకర్షితమైన ఒక విషయం అంటే కామము. ఆ కామ కోరికలు నాకు ఎప్పుడైతే దాంట్లో ఒక అది తలుచుకునేసి దాంట్లో ఒక ఆనందం రుచి అనేది వస్తున్న నాలుగలు ఉమ్మేలనిపిస్తుంది నాకు దానిపైన అని చెప్పేసి కామం పైన ఉమ్మేలనిపిస్తుందని అంత గొప్పగా చెప్పేంత గట్టిగా అంత మంచం అంత టాప్ భక్తుడుగా తయారైనాడు ఈ యమునాచార్య ఆళవందార్. అట్లా ఆయన ఆ శ్లోక ప్రభుపాదులు వేరేది కూడా శ్లోకాలని 7వ భగవద్గీతలో 7వ అధ్యాయంలో 24 శ్లోకం ఒక పొరపాట్లు కూడా సూత్రరత్నం మిగిలిన శ్లోకాలు కూడా ప్రభుపాదులు వారు యూజ్ చేసినారు.
చాలా గొప్ప గ్రంథం అది సూత్రరత్నం అని చెప్పేసి. దాని ద్వారానే రామానుజాచార్య కాంచీపురం వదిలేసి శ్రీరంగంకు అది బిన్నేసే బయలుదేరినాడు. అదంతా పెద్ద పెద్ద స్టోరీస్ ఉంటుంది, యమునాచార్యకు సంబంధపట్టింది. సో మెయిన్గా మనము ఇది పాయింట్ అనంతపురానికి పోయినానా ఆళవందర్లాగా చెప్పేసి. సో దాని వరకు మనం తెలుసుకున్నాము, మళ్ళీ రేపు తెలుసుకుందాం 65వ పాయింట్ ఏమని చెప్పేసి. జగద్గురు శీల ప్రభుపాదకి జయ్, శీల గురుదేవ్కి జయ్, నితాయ గౌర ప్రేమనందే హరి హరి బోల్.